జాగర్త 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 బంధువులొస్తున్నారు ఆ బంధువులొస్తున్నారు అంతం చూసేస్తారు నీ అడ్రసులే పేస్తారు నీ కొంప కొల్లేరు అయితే ఎవరురా దిక్కు ఎవరురా నిన్ను బ్రోచేవారెవరురా దర్వాజా మూసెయ్యరా జాగర్త 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 బాబు జాగర్త 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 ఏమయ్యాది అది టేబుల్ సార్ చైర్ సార్ వెనకాల షెల్ఫ్ సార్ అన్ని నాకు తెలుసు గంట ఏమైంది 10:15 సార్ చైర్ పైన మనిషి ఎక్కడ చిట్టిబాబా సార్ అవును వస్తుంటాడు సార్ రాగాని నా దగ్గర రమ్మని చెప్పు ఏమిది ఆలాసింకా పూచింది కాక నన్న కింద పూడుదామని మేల పడుతుంది ఎవరైనా చూస్తే అసింకంక అనుకుంటారు బలయాటం కాదు కొలాటం కాదు సార్ ఆలస్యమైందన్న కంగారులో మీకు సారీ చెప్దామని రాబోతూ షరప్ నన్న కింద పడుదామని చూస్తివా అసలు వర్కింగ్ అవర్స్ లో నువ్వు ఎప్పుడు లేట్ నీకు ఉద్యోగం ఎందుకయ్యా ఇంత మారి పిల్లక చూస్తే నాకు ఒళ్ళు మంట అక్కడ చూడు చూడు టెక్ వాడు వచ్చిండు క్యాష్ వాడు వచ్చిండు టైపిస్ట్ లేడీ ఆమె వస్తుంది నేను వాడు వచ్చిండు గూర్ఖా వాడు వచ్చిండు నువ్వుదా అది కాదు సార్ వీడు కూడా వచ్చిండేవాడే సార్ కాకపోతే వీడు ఫ్రెండ్ కి చుట్టాలు వచ్చిండ్రు వాళ్ళని స్టేషన్ లో డ్రాప్ చేయడానికి స్టాప్ ఇట్ వారానుకో మారు వాడికి చుట్టాలు వస్తుండ్రు వీడికి తా బంధువులు వచ్చిండ్రు అని నువ్వు ఇలా ఆలస్యం చేస్తే పైన వాడికి కంప్లైంట్ చేసి నిన్ను పూడి చేస్తాను పోయి వేలపారు పారతాను సార్ బ్రహ్మాండంగా వేలపారతాను థ్యాంక్ యూ ఇంద యతిరాజులు నాయుడున్నా ఈ ఆఫీస్ లో అందరికీ హడల్
ప్రాబ్లం వచ్చి పడిపోయిందిరా. ఏమిటి చిట్టి బాబు గారు చొక్కా ఎక్కడుంది? ఎక్కడుంది డబ్బులు కొట్టాడా? కొట్టేయటం లేదురా, అప్పు అప్పుగా తీసుకుంటున్నారా? అందులో తప్పే ఉందిరా. మిత్రులు అన్నాక ఒకరి డబ్బులు ఒకరు, ఒకరు సామాన్లు ఒకరు వాడుకోవాలి. అదే నిజమైన స్నేహం అనిపించుకుంటుంది. స్నేహాన్ని గురించి ఎన్నైనా చెప్తావరా? చిట్టుబాబులు లుంగి కట్టావుగా? లుంగినే కట్టినా, వాణ్ణి చూడు, లాల్చి కూడా వేసుకుంటున్నాడు. ఇదేమిట్రా? రే నా గురించి గొడవలు మానే ముక్కలు పంచండిరా. రే చిట్టుబాబు కూడా వేయాలా? వాడికి ఇప్పుడు ఎందుకురా, వాడిని డిస్టర్బ్ చేయకు. వాడు మన కోసం లోపల కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నట్టున్నాడు. ఒరే చిట్టి, కాఫీ తీసుకొస్తున్నాను రా. ఒరే ఇవాళ నాకు మందు కొట్టాలని ఉందిరా. దాందే ఉందిరా, చిట్టిగాడికి చెప్తే బ్రాందీ బీరు వాడే ఏర్పాటు చేస్తాడు. కరెక్ట్, ఏర్పాటు చేస్తాడురా. మీలో ఏ ఒక్కరో ఒక పైసా తీకండి, పెండం కోసం కాకులా వాడి మీ పడిపోతుంటండి. నీకెప్పుడు కుడిబుద్దే రాజుగా, ఆ గళ్ళుంగి చిట్టిగాడిదేనా? రోజు కోటి కట్టి పారేస్తారా వేద్దావా? ఒరే నోరు మూసుకుని పని చూసుకోరా. ఆ సుధాగడితో మీకెందుకని హాయిగా కాఫీ తాగుతూ శుభ్రంగా పేకడుకోండి. ఒరే చిట్టి, నువ్వు అర్జెంట్ గా బయటికి రా, నీతో మాట్లాడాలి. దేనికి రా? బయటికి రా. వస్తున్నారా? ప్యాంట్ వేసుకుని ప్యాంటు జరాదు కూడా వేసుకున్నారా? ఉంది. ఒరే నువ్వు బయట నుంచి వచ్చేటప్పుడు దాంట్లోకి వేడివేడి పకోడీలు మిరపకాయ బజ్జీలు తీసుకురా. నాయనా సరిపోతాయా? నువ్వు ఉంటే అవి సరిపోవు, ముందు వెళ్ళు. చచ్చిపోయానా? మాకంత అదృష్టం. ఒరే చిట్టి, ఆ కోతి ముక్కను అంతా కొంపలో చేరుస్తావు, వాళ్ళ కోసం ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడతావు, వాళ్ళు నెత్తినెక్కి తొక్కుతున్నా ఊరుకుంటావు, ఇలా అయితే ఎలారా? ఒరే సుధా, వాళ్ళు ఏం చేసినా నాకు దగ్గరగా నా వాళ్ళుగా ఉండవే నాకెంతో ఆనందంగా ఉంటుందిరా. ఎందుకో తెలుసా, జీవితంలో నేను ఎవరూ లేని ఒంటరి వాణ్ణి కనుక. చిట్టిబాబు అవునరా, 10 మంది ఉన్న కుటుంబంలో పుట్టిన నా అనే వాళ్ళంతా పడవ ప్రమాదంలో పోయేసరికి పసితనంలోనే ఒంటరివాణ్ణైపోయాను. తాతయ్య తప్ప నా అనేవాళ్ళు నాకెవరూ లేరు. 4 ఏళ్ల క్రితం ఆయన కూడా పోయేసరికి నేను ఏకాకినైపోయాను. బంధువులుంటే బాగుండునని, 10 మంది ఆత్మీయుల అనురాగాన్ని పంచుకోవాలని తాపత్రయపడుతుంటాను. అందుకే మన ఫ్రెండ్స్ అందరినీ ఎక్కువ చేరదీస్తాను, వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటాను. నీ బాధ నాకు అర్థమైందిరా, కాకపోతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టే డబ్బు డబ్బుదే ఉందిరా. ఎంత డబ్బిస్తే మాత్రం మనుషులు సంపాదించుకోగలం, అయినా నాకొచ్చే జీతమే నాకు ఎక్కువ. అలాంటప్పుడు వాళ్ళ కోసం ఖర్చు పెడితే తప్పే. ఈ రోజు తప్పులేదురా, రేపు నీకు పెళ్ళైన తర్వాత అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చులే. పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెడ్డింగ్ ఇన్విటేషన్. కంగ్రాచులేషన్. నాది కాదు, మా సిస్టర్ది. సిస్టరా? కజిన్ సిస్టరా? ఓన్ సిస్టరే. ఓ 3 రోజులు లీవ్. సరే, ఆ క్యాష్ వాడు రంగనాథంతో నీ ఫైల్స్ కూడా చూడమని చెప్పి నువ్వు వెళ్ళు. అలాగే సార్, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సమాచారం సరే. చేంతిలో అంత పేపర్ ఏమి? రెసిగ్నేషన్ లెటరా? కాదు సార్, లీవ్ లెటర్. ముడియాదు ముడియాదు, నీకు సెలవు కడయాదు. అంటే సార్? నీకు సెలవు వద్దు. అంత చీటి ఇట్టాగి చింపి తిన్నేస్తాను. సార్ మీరు అలా ఆవేశపడకూడదు సార్, పెద్ద వయసు, బ్లడ్ ప్రెషర్ రావచ్చు, దాంతో హార్ట్ స్ట్రోక్ కూడా రావచ్చు. మీరు పోతే మేమంతా అనాథలం అయిపోతాం సార్, మా మంచి చెడు ఎవరు చూస్తారు సార్, మమ్మల్ని అన్యాయం చేసి మీరు పోతారా సార్? నీకు సెలవు కావాలని నాకు నా చావు వస్తుందని బెదిరిస్తుంటావా? అసలు నీకు సెలవు ఎందుకయ్యా? మన సుధాకర్ సిస్టర్ కి పెళ్లి కదండి, నేను వెళ్ళకపోతే సుధాకర్ కుమిలి కుమిలి ఏడుస్తాడండి, వాళ్ళ కుటుంబం అంతా కుళ్ళి కుళ్ళి బాధపడతారండి. ఎన్నమో సెలవు సెలవుని నీ వస్తావు, లేదంటే నేను తా సస్తానని చెప్తావు. చూడు, వీడు చెల్లెలికి పెళ్లి, వాడు అన్నయ్యకి పెళ్లి అని ఇనిమే 6 మాసం వరకు సెలవు కేకకూడదు. ఇప్పుడు ఇస్తాను. ఎరా సుధా, బాగున్నావా? బాగున్నామాయా, ఏమిటి చాలా హడావిడిగా ఉన్నారు. హలో రమేష్. ఎరా ఇదేనా రావటం? ఇదిగో
చిన్నప్పటి నుంచి ఇలాంటి జిడ్డు ప్రశ్నలు వేయద్దు అని చెప్పాను. కులాసాయనా పంచుడు దా. హలో బాబాయ్. ఎరా సుధా, ఎలా ఉంది హ్యాండ్ ఏదో ఉందిరే. ఒరే సుధా, వీళ్ళంతా నీ బంధువులేనే ఉంటారే? అవును, రేపటి నుంచి నీకు బంధువులు లాంటి వారే. అలాగే పరిచయం చేస్తాను. మా బాబాయ్ సూరయ్య, ముద్దుగా ప్యాకాడ్ బాబాయ్ అని పిలుస్తాను. నమస్కారం అండి. ఒరే సుధా, ఈ అబ్బాయి ఎవర్రా? మా సుందరమత్త. ఆవిడ కొడుకు కిష్టిగాడు. కాదండి, కంకి పడతాలు. తెస్తాలే నాన్నా, నేను ఎవరితో ఆనందంగా మాట్లాడితే చాలు. ఏదో ఒక పని చెప్పి లోపలికి పంపిస్తావు. ఏమండి మీకు కాఫీ? వాడికి అసలు కొత్త కంగారు పెట్టి ఉంటే అర్జెంట్ గా పారిపోగలడు. నాతో పనిచేస్తున్న క్లోజ్ ఫ్రెండ్. అయితే ఇంకా బయట నిలబెట్టి మాట్లాడతాడరా, బుద్ధి లేక ఈ పెట్టి నీదేనా? ఒరే సుధా, చూడు అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ టిఫిన్ ఇప్పించు. ఆ తర్వాత దొడ్లో మన బండాడు నాడు, వాడితో చెప్పి నూనె రాయించి నలుగు పెట్టమనం. నేను వచ్చి కుంకుడా సంపోస్తే అలా అంటాను. నాన్న నీళ్లు తెమ్మన్నావుగా, తెస్తాను. ఇప్పుడు నాకు తలంటూ కాలంటూ ఏమిట్రా, అసలే నాకు సిగ్గు కూడా. ఇవన్నీ మా మర్యాదలు. నువ్వు కాదన్నావంటే పెళ్లి పందిట్లో నిలబెట్టి మరీ పోస్తారు. కొంచెం కూర్చొని సద్దు సద్దు. అమ్మా అమ్మా, ఈ చీర నా చీర చూసావా పిన్ని? పెళ్లి కని తెచ్చుకుని చీర కట్టేసుకుంది. ఓయమ్మో, ఈ చీర దీందని నాకేం తెలుసు? అక్కడ ఎర్రపెట్టుంటే దాంట్లో కట్టేసుకున్నాను. ఇత్తేస్తాలే, ఇది కాకపోతే పక్కన ఇంకో నల్ల పెట్టింది, దాంట్లో కట్టుకుంటాను. చీర అండి చీర. అబ్బాయి గారు, ఓ పావు గంట సేపు నూనెంత ఇంకనే ఉండే, నేను ఇప్పుడే వచ్చి తలంటు పోతాను. వస్తానా? అబ్బో, వీడు ఒళ్ళు పట్టేవాళ్ళే లేడు, కుస్తీలు పట్టేవాళ్ళ అన్నాడు. ఒళ్ళంతా ఓరం చేశాడు. అబ్బా చిట్టి బాబు, ఆ ఎడం పక్క గదిలో చిలక్కోయికి తగిలిచ్చిన చొక్కాని ఇదేనా? అయితే ఇంక బాధే లేదు, ప్యాకెట్ లో కౌంట్ పడిందయ్యా. డబ్బులు తక్కువైతేను జేబు నుంచి వన్న తీసుకున్నా, తర్వాత లెక్క తగ్గిందని కంగారు పడిపోయావు. ఒరే నాకు కూడా ఆట ఏంట్రా? ఆ చొక్కా తెచ్చి స్టూల్ కింద పెట్టుకున్నానే కాదు. చిట్టి బాబు, ఆవిడ లక్ష్మీబాయ్, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. నమస్కారం. ఒక్క క్షణం నన్ను వదిలి ఉండలేదు. చాలా సంతోషం. అన్నట్టు చెప్పడం మర్చాను, చాకలు నా బట్టలు తీసుకురాలేదు, అందుకని నీ పెట్లో నుంచి ఓ ప్యాంటు షర్టు తీసి తొడుక్కున్నాను. చాలా బాగున్నాయి. చీరలు లేవు, ఉంటే ఒకటి తీసి నేను కట్టేసుకునేదాన్ని. పద పద వస్తానాయ్. ఈ ముక్కాలు పీట బదులు ఆ పెట్టేసి కూర్చున్నా పోయేది. కొత్త ప్లేస్, అందరూ తుండు కట్టుకున్నప్పుడే పలకరిస్తారు. చిట్టి బాబు, నువ్వు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? చేసుకోలేదండి, త్వరలోనే చేసుకుంటానండి. నేను చేసుకున్నాను, ఇంకా మూడు నెలలు కాపురం చేశాను. మా నాన్న వదిలేయమంటే వదిలేశాను. ఏడాది నుంచి ఖాళీగా ఉంటున్నాను. సిగ్గుపడి సై బేబీ, అలా చూస్తూ నిలబడబోతే అబ్బాయి కాస్త పులిచకూడదు. లోపలికి కాఫీ టిఫిన్ చూడు, నేను పోతాలే. వెళ్ళా బాబు. అమ్మా కూర్చో. ఒక్క క్షణం లేకపోతే ఒక్క పని జరగదు. ఇప్పుడు ఇదేమిట్రా, ఇంకా స్నానం చేయలేదు? ఇంకా లేదురా, ఇప్పుడే ఈవిడ వచ్చి పోస్తున్నారు. ఈవిడేమిట్రా, నా కజన్ సిస్టర్ సత్యవతి, ముద్దుగా సత్య అని పిలుస్తూ ఉంటాం. ఎలా ఉన్నాయి మా మర్యాదలు? ఇప్పుడే ఒరే, నువ్వన్నా నా తా పూర్తి చేయరా. ఓకే పోయ్. నువ్వేం కంగారు పడకు, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఒరే, పెళ్లి పందిట్లోకి వెళ్లే ముందు మా పిన్ని నువ్వు సార్ చూసేద్దాం, ఆవిడకు ఒంట్లో బాగోలేదట. పిన్ని అంటే ఇందాక తప్పేలా సత్యవతి వాళ్ళ మదరా? ఆవిడ కాదు, నేను చెప్పాను చూడు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిందని మా సీత పిన్ని. ఓహో, ఆవిడ అయితే చూడాల్సిందేరా, తల్లి లాంటిది. ఏం పిన్ని, ఎలా ఉన్నావు? ఏరా సుధా, బాగున్నావా? ఫస్ట్ క్లాస్. అయినా ఇప్పుడు రావడం, పెళ్లికి 4 రోజులు ముందుగా రావచ్చుగా. మాకు అక్కడ యమధర్మరాజు ఉన్నాడు. సరే గాని, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే ఉందిరా, ఏవో మందులు మింగుతున్నాను. ఇంతకీ అబ్బాయి ఎవర్రా? చిట్టి బాబని నా క్లోజ్ ఫ్రెండ్,
మనవాళ్ళ అబ్బాయే, పెళ్లికని తీసుకొచ్చాను. నమస్కారం అమ్మా. మరి మీరు ఆ మందులు ఈ మందులు వాడటం కంటే ఏకంగా పట్నం వచ్చేసి స్పెషలిస్ట్ చూపించుకోవచ్చు. నా బాబే, ఎంత అభిమానంగా పిలిచావు. ఏవో మందులు మింగుతున్నానుగా, తగ్గకపోతే అలాగే చేద్దాం. పిన్ని ఇదిగో జావా. కళ్ళలా చుట్టిస్తున్నారా? మళ్ళీ పులుసు ఏమైనా పడిందా? అబ్బే లేదండి, పులుసు పడలేదు, చారు పడలేదు. వీడెప్పుడు ఇంతే, నీ పందిట్లోకి వెళ్ళొస్తాను. అలాగే తప్పుకో. తప్పుకుంటాలే. ఒరేయ్ చిట్టి. ఒరేయ్ సుధా, మీ ఇల్లు భలే సందడిగా ఉందిరా. నీకు నచ్చిందా? అయితే ఇంకో నాలుగు రోజులు సెలవు పెట్టి ఇక్కడే ఉండిపోదాం. అమ్మో మన యమధర్మరాజు. ఏమిటండి, అవతల గౌరీ పూజ జరిగిపోతుంది, సుబ్బారావు గారు అన్నపూర్ణం గారు రాలేదేమిటి? రాలేదేమిటి అని ఇక్కడే నిలబడి చిందులు దొక్కే బదులు అక్కడికి వెళ్ళి దగ్గరుండి తీసుకురావచ్చుగా. వారు వస్తారేమో అని ఆగామమ్మా, మాకు తెలియదేమిటి తీసుకురావాలని. ఈ వాటికి వచ్చేస్తూ ఉంటారు, ఆయన వస్తేనే కదా పెళ్లి జరిగేది. ఒరే సుధా, అందరూ ఎదురు చూసే సుబ్బారావు గారు ఎవరా? మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా సచ్చలేదు, వాళ్ళ ఫాదర్ మదర్. మా కుటుంబాల్లో ఎవరింట్లో పెళ్లి జరిగినా వాళ్ళ ఖర్చులతో మంగళం చేయడంలో ఆయనకి ఆయనే సాట్ అనుకో. మేము రావటం ఆలస్యమైందా? అదే ముహూర్తానికి ఇంకా వ్యవధి ఉంది. ఈ బట్టలు తీసుకెళ్ళమ్మా. రండి. చెప్పి తీరాలి, లేకపోతే లోపలికి రానేమో. నా పేరు చిట్టిబాబాయి. నీ పేరు కాదు, వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు నాకు తెలుసు రా, నేను చెప్పరా? అది కాదరా, ఇప్పుడే పెళ్ళింది, పాప లోపలికి వెళ్ళేవరము. నోర్మి, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? ఇది ఆడాళ్ళ ముచ్చట. ఓహో, అయితే చెప్పాలి చెప్పాలి చెప్పాలి. రాధా కృష్ణమూర్తి. ఇప్పుడు ఎవరన్నా ఓ పాట పాడితే బాగుంటుందరా? నువ్వు పాడద్దు, పిల్లలు తడుచుకుంటారు. పిల్లలు ఎవరు లేరు. సత్యా, నువ్వు చక్కగా పాడతావుగా, ఒక పాట పాడు. సత్యా పాడు, పాడు సత్యా, పాడు సత్యా. మాసిరికి మీహరికి పెళ్లి పండుగ, మగవలకి మగవారికి కనుల పండుగ. హరికి పెళ్లి పండుగ, మగువలకి మగవారికి కనుల పండుగ. పెళ్ళి కూతురాయని మాసిరికి మీహరికి పెళ్ళి పండుగ, మగువలకి మగవారికి కనుల పండుగ. ముసి నవ్వులనే అక్షులు తలదు, సీతారాములు కలిసే వేళ మంగళ మనరి. మనసు ఇచ్చామంటే రానేరా
ఆనందమానందమాయని మన కృష్ణయ్య పెళ్లి కొడుకాయని చూపులనే పులకిల్తలతో ముసినవ్వులనే అక్షిల్తలతో సీతారాములు కలిసే వేళ మంగళ మనరే మాసిరికి మీ హరికి పెళ్లి పండుగ మగువలకి మగవారికి కనుల పండుగ. ఏమండి, ఓ పక్క నుంచి అప్పులు వాళ్ళు పదే పదే అడుగుతున్నారు, మరి పెళ్లికి 10,000 ఎక్కడి నుంచి తెచ్చారు? ఏముంది, చెరుగట్టను 2 ఎకరాల మామిడి తాటుందిగా, ఆ తాకట్టు పెట్టాను. అది సరే, సూరయ్య కుటుంబం సుందరమ్మ వాళ్ళు వెళ్ళారా? వాళ్ళ గురించి తెలుసుండే ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఎప్పుడైనా ఊరికే వెళ్ళారా? దారి ఖర్చులు కూడా మనమే ఇవ్వాలి. నా దగ్గర 500 ఉంటే సుందరమ్మకు సర్దాను. సుబ్బారావు గారు, మరి మేము బయలుదేరదాం అనుకుంటున్నామండి. మళ్ళీ ఏ శుభకార్యం వచ్చినా మేము రాక తప్పదు, దగ్గరుండి జరిపించక తప్పదు. ఏమిటో దిక్కుమాలింది, బస్ ఛార్జీలకి డబ్బులు లేవు, ఇంటి దగ్గర 3 ఖర్చులు ఉన్నాయి, 1,000 ఇవ్వండి. శుభం, మరి నేను వస్తానండి. అన్నట్టు దారిలో మంచి పొగాకు దొరకదేమో, ఈ 4 కాళ్ళు తీసుకెళ్తున్నాను, పట్టుకో బేబీ, వస్తానండి. ఉన్న ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ అందరికీ ఇస్తున్నారు. రేపు మనకి కష్టం వస్తే భగవంతుడు మనకిచ్చింది 10 మందికి పెట్టడానికి గాని మూట కట్టుకుని పట్టుకుపోవటానికి కాదన్న పూర్ణ. ఏం జరుగుతుందో జరగని పెద్దనా, మరి మేము బయలుదేరుతాం. అలాగే బాబు, వస్తాండి. ఆగు బాబు, సత్యా 2 గ్లాసులు మధ్య పట్టరా. ఎందుకంటే సుధా, నీ స్నేహితుడు చాలా బుద్ధిమంతుడా కనిపిస్తున్నాడు. కనిపించడం ఏంటి పెద్దనా, వీడు నిజంగా నంబర్ 1 బుద్ధిమంతుడు. ఏదో చిన్నప్పటి నుంచి ఇలా బుద్ధిమంతులా డెవలప్ అయిపోయానండి. పెద్దనా, మరి మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తాం పెద్దమ్మా. సత్య, వస్తాను. అమ్మా, మా ఆవిడికి మల్లెపూలు కొంటాను, 10 రూపాయలు ఇవ్వవా? మళ్ళీ ఏ బంధువులు ఇంట్లో ఉన్నో పెళ్ళో బారసాలను మన పిలిచేదాకా ఈ డబ్బులతోటే గద్ర గడుపుకోవాలి. ఇదిగో చూడమ్మా, మల్లెపూలు వద్దు గానీ మన దొడ్లో నందివర్ధనం పువ్వులున్నాయి, దగదగదగదగ తెల్లగా మెరిచిపోతుంటాయి, అవి పెట్టుకోమ్మా వెళ్ళి. అమ్మా, వీడు హడు నానా, చూత్ర వచ్చింది, ఆయన దగ్గర చూత్ర వచ్చింది. ఏమిటి, చంద్రమండలం మించి రాకెట్టు భూమండలం మీదకి భద్రంగా దిగినంత ఆనందపడిపోతున్నావు, ఏం రాశాడు? నన్ను వెంటనే కాపురానికి వచ్చేయమన్నారు. అంటే నా గురించి ఏం రాయలేదా? నేను ముందే చెప్పాను, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాంతో పాటు నన్ను కూడా తీసుకువెళ్లి పోషించాలి అని ముందు సరేనన్నాడు. ఇప్పుడేమో తన సొమ్ము నేనేదో దోచుకు తింటున్నానని తిడుతున్నానని బాధపడిపోతున్నాడు. అది సరే, మరి నేను కాపురానికి వెళ్ళాలంటే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళినప్పుడే నీ కాపురమైనా గోపురమైనానే ముందు అవతరం చించాతల మారే. ఏమిటా సుధా, ఎక్కడి నుంచి ఉత్తరం, ఏమిటి ఆలోచనలు పడ్డావు? అదేరా, సీతపి నీకు అనారోగ్యం ఎక్కువైందట, ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తున్నట్టు ఉత్తరం వచ్చింది. దానికి అంద్రా, 1 వారం రోజులు సెలవు పెట్టి వాళ్ళ మంచి చెట్లు చూసుకుంటే సరిపోతుంది. ఒరే, 2 రోజుల నుంచి బోల్డ్ అంత పెండింగ్ వర్క్ ఉంది, పైగా మన మేనేజర్ సంగతి నీకు తెలుసు. ఎంత పనున్నా పెంచిన పిన్ని నీ తిప్పలేదో నువ్వు పడాలి. మరి పిన్ను ఒక్కరితో వస్తే పర్వాలేదురా, తోడుగా సచ్చ కూడా వస్తుంది. ఏమైందిరా? అది కాదురా, బ్యాంకులో ఇంత పని వదిలేసి వాళ్ళ మంచి చెట్లు ఎలా చూస్తారా? ఓ పని చేద్దాం, నేను బ్యాంకే మానేసి నీ బదులు వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. మేనేజర్ నీకు మాత్రం సెలవు ఎలా ఇస్తాడురా? వాడెవర్రా, నేనే తీసుకుంటాను. ఇక ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, వాళ్ళని బస్ స్టాండ్ లో రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ బస్ ఎక్కించే వరకు బాధ్యత నాది. అది కాదురా, ఇక విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, పని చూసుకో, పని చూసుకోరా. ఎవర్రా ఏడుపు వాడు? నేనే సారా ఏడుపు వాడి, మామూలు ఏడుపు వాడి కాదు సార్, పెద్ద పెద్ద ఏడుపు వాడి. ఆహా, ఒకటో తారీఖు తా జీతం ఎత్తుకుపోతుండావు, సెలవులుదా పెట్టేస్తుండావు, పని తక్కువదా చేస్తుండావు, నిన్ను చూసి నేనుదా ఏడవాలా, నీకు ఎందుకయ్యా ఏడుపు? అది కాదు సార్, మా మామగారి హస్బెండు
నూతులో బకెట్ పడిపోయిందని తొంగి చూస్తూ కాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోయి నూతులో పడిపోయాడు సార్. ఇక్కడ కాదు సార్, అక్కడ. ఆయన కాపాడటం కోసం నేను నూతులో దిగి ఆయన పేక తాడు కట్టి పైకి లాక్కొచ్చాను. పైకి వచ్చి చూసేసరికి ఆయన చచ్చిపోయినాడు సార్. అయ్యో అయ్యో, పీకవాడికి తాడు కడితే చచ్చిపోక ఏమవుతాడయ్యా? తాళ్ళకి తాను తాడు కట్టాలి, అప్పుడే బతికి బయటికి వస్తాడు. సరే సార్, ఈసారి ఎవరన్నా పడిపోతే అలాగే చేస్తాను. ఇప్పుడు మా తాతను తగలబెట్టాలి, మా మామను ఊరుకోబెట్టాలి, పోయినానికి పిండం పెట్టాలి, పంతుల గారెలు పెట్టాలి, వాటి కోసం సెలవు పెట్టాలి సార్. ఎన్నే సెలవుకా ఇదెల్లా నువ్వు చెప్పేది? ముడియాదు ముడియాదు ముడియాదు. ముడియాదంటే ఎలా సార్? చచ్చిపోయిన మా తాత ఆత్మ ఘోషిస్తుంది సార్. రేపు మీరు చచ్చిపోయి పైకి పోతే మా తాత మీ మీద పగతో గొడవ పెట్టుకుంటాడు. అయినా ఇలాంటి చావులకి సెలవుకపోతే ఎలా సార్? పెద్ద కర్మ రోజున పిండి వంటలు అన్నింటితోనూ క్యారియర్ మీకు పంపిస్తానుగా సార్. సార్ గ్రాండ్ చేయండి సార్, సార్ సార్ గ్రాండ్ చేయండి సార్. సరే సరే. దిగండి పిన్ని గారు, జాగ్రత్తగా దిగండి. ఏమిటండి, ఎందుకు? మరేం లేదండి, పిన్ని గారు మీరు మొదటిసారి వస్తున్నారు కదా, హారతి ఇద్దామని కర్పూరం కొబ్బరికాయ రెడీగానే ఉంచాను. ఆగండి, మీకేం తెలియదు అనుకుంటాను, జబ్బుతో ఉన్న మనిషిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు హారతి ఇవ్వడాలు అర్చన చేయించడాలు తప్పండి. పోనీ ఆ కుడికాలు ముందు పెట్టి. అది మరీ తప్పండి. అబ్బాయి వంటలు వాడు కదమ్మా, అవన్నీ ఏం తెలుస్తాయి. పద బాబు. పిన్ని గారు కాఫీ తీసుకోండి. బ్రహ్మచారి అయినా ఇంటిని చక్కగా ఉంచావయ్యా, నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరో చాలా సుఖపడుతుంది. అంతా మీ అభిమానం పిన్ని గారు. సత్య గారు, మీరు పిన్ని గారు రెస్ట్ తీసుకోండి, నేను హోటల్కి వెళ్ళి భోజనం తీసుకొస్తాను. భోజనాలు మాట తర్వాత. మా సుధన్న ఎప్పుడొస్తాడు? వాడికి బ్యాంక్ లో బోల్డ్ అంత పని ఉందండి, వాడు ఎప్పుడొస్తాడో వాడికే తెలియదు. అయినా పిన్ని గారిని ఆసుపత్రిలో జాయిన్ చేసే బాధ్యత నాది. హాస్పిటల్కి మధ్యాహ్నం వెళ్దాం, ఇంతలో మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి క్యారియర్ తీసుకొస్తాను. మీరు కూర్చొని కాఫీ తాగండి. నమస్కారం అండి. ఈవిడ టెస్ట్లు రిపోర్ట్లను బట్టి. మరేం పర్వాలేదు, వారం రోజులు ఇక్కడుంటే వీరికి త్వరగా నయమైపోయి ఇంటికెళ్ళిపోవచ్చు. పర్సనల్ గా వీరిని అటెండ్ చేయడానికి ఓ సిస్టర్ని ఏర్పాటు చేశాను. మేరీ, ఎస్ డాక్టర్. చూడు, ఈ రోజు నుంచి నువ్వు అటెండ్ చేయవలసింది ఈవినింగ్. విజిటింగ్ అవర్స్ లో తప్ప మిగతా టైంలో ఎవరు రాకుండా చూడు. నేను వెళ్ళొస్తానమ్మా. క్యాండి, ఈ ఫ్లాస్క్ పాడైపోయిందండి, కొత్తది కొనాలి. అలాగే ఈ పూటకి మేరీ గారు ఏదో ఫ్లాస్క్ తో మేనేజ్ చేస్తారు, రేపు కొత్తది కొందాం. ఏమా అల్లుడు కూతురునా, చూడ ముచ్చటగా ఉన్నారు జంట. అబ్బే అదేం కాదమ్మా. అయితే కొడుకోళ్ళన్నమాట, ఈ రోజుల్లో అత్తగారి కుంట్లో బాగోపోతే ఆసుపత్రిలో చేర్చి మంచి జడలు చూసుకునే కోళ్ళుండో మీ అదృష్టం అమ్మా. చూడండి సిస్టర్, మీరు పొరపాటు పడుతున్నారు, ఈవిడ నా ఫ్రెండ్ కి ఈ అమ్మాయికి పిన్ని, అంతకంటే మరేం లేదు. ఇప్పుడేమీ లేకపోవచ్చు, ఇక ముందు ఏముంటుందో ఏమి లేదో ఎవరో తెలుసు. ఆ అన్నట్టు టైం అయింది, ఈ పూటకు మీరు వెళ్ళి రేపు రండి, నేను పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చి రెస్ట్ గా ఉంచాలి. ఏమండి, ఫ్లాస్క్ సోప్ పేస్ట్ బ్రష్ ఇంకా కొన్ని సామాన్లు కొనాలంటారు, తప్పకుండా కొందరు గాని, కాకపోతే కాసేపు అలా బీచ్ లో తిరిగి వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు, అభ్యంతరం లేదు కదా. భలే వారే, అభ్యంతరం దేనికి. ఓకే. ఏమండి మీకు ఒక విషయం చెప్పనా? ఏమిటండి? మీరు అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంటారు. ఎందుకంట? ఎందుకో తెలిస్తే ఆ విషయమే చెప్పేవాడిని, కాకపోతే గుర్తొస్తున్నారు అంటే నా గుండెల్లో ఉన్నారని అర్థం. సుండలు సార్, సుండలు సుండలేవో కొబ్బరిండలో మధ్యలో పెట్టాప. మీరు తినకపోతే అమ్మగారు కొనుడు సార్ తింటారు. అమ్మగారు కూడా తినరు వేడు. మీరు ప్రేమగా కొనిస్తే తింటారు సార్. కొనకపోతే ఇంటి దాకా వచ్చేట్టున్నాడు. రో బైక్ నిర్తి నిర్తి. మీరు భలేవారండి. అరే బామ్మవాడి మొగుడివాడి చచ్చాడని బీచ్ లో అమ్మాయితో జాలిగా తిరుగుతావా? రే చిట్టి బాబు చూస్తాను. తిరిగి మరి బాగరా, నేను దొంగవాడ, నేను బ్యాంక్ మేనేజర్ ఎత్తిరాజుల నాయుడు, బిట్రగుండా వెంకన్న బాబు నాయుడు కొడుకు, రేణిగుండా రమేష్ నాయుడు అల్లుడు. ముంచిపోతా అల్లుడు మదిరిలా అయ్యకు మదిరిగా పోయా. యో ఉన్నాయా? ఏమీ లేదు. నా అసలు పేరు మేరీ కాదు, మంగతాయారు.
డేవిడ్ అనే ఓ అబ్బాయిని ప్రేమించి వాడితో లేచిపోయి మతం మార్చుకుని మేరీని అయ్యాను. వాడు నా బంగారం కాస్త కాజేసి పారిపోయాడు. వాడితో కాపురం చేసి మదర్ని అవ్వాల్సిందాన్ని సిస్టర్ని అయ్యాను ఇలా. అయ్యో పాపం, నీకు ఇంత కథ ఉందన్నమాట. ఇంతకీ మీ దేవురమ్మా? అమలాపురం భూదురు బసవరాజు గారి అమ్మాయిని. ఆ ఇంటి పేరు గల నరసింహారావు గారని మాకు దూరబంధం ఉండాలమ్మా. ఆయన మా పెదనాన్నగారే. అయితే మీరు మేము బంధువులు అవుతాం అన్నమాట. అయితే మీరు నాకు అక్కే వసం అవుతారు. ఏమో చిట్టిబాబు, నీకు నేను ఆంటీని అవుతాను. ఆంటీ ఏంటి, డాక్టర్ సిస్టర్ అని చెప్పిందిగా. కాదు, ఇప్పుడే ఈవిడ నేను మాట్లాడుకున్నాం, మనం దూర బంధువులు అవుతాం. నీకు నేను అత్తయ్యని అవుతాను, ఆ అమ్మాయికి చిన్న పిన్నిని అవుతాను. పిన్ని ఈవిడ చెప్పేది? అవునమ్మా, బంధుత్వాలు చూసుకుంటే ఆమె చెప్పేది నిజమే. మతం మార్చుకుందే తప్ప మనవాళ్లే. ఏమో చిట్టిపండు, నీకు నేను ఆంటీని అవుతాను, నువ్వేం మొహపడపడక్కర్లేదు. నీకేం కావాల్సిన నన్ను అడుగు. చాలా సంతోషం అండి, నేను డాక్టర్ గారితో మాట్లాడి బజార్ దాకా వెళ్ళొస్తాను. సరే, అలాగే పండు. పిన్ని, నేను ఆయన పంపించేసి వస్తాను. అచ్చం చిలకా గోరింకల్లాగా చూడ ముచ్చటగా ఉన్నారు సీతమ్మక్క. పైగా ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానంగా కూడా ఉన్నట్టుగా ఉంది. చూసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుంటారు. పూనకం వచ్చిన వాళ్ళ తయారైపోయి ఎంతసేపు నీ గురించి, హాస్పిటల్ గురించి, సత్య గురించి కంగారు పడిపోయి చిందులు తొక్కేశాడు అనుకో. ఒరే సుధా, ఇవాళ మంచి రోజురా, మధ్యాహ్నం బస్సు బయలుదేరదాం అనుకుంటున్నాం, టికెట్లు బుక్ చేయి. అలాగే పిన్ని. అదేమిటండి అంత తొందరగా వచ్చింది? మీరు అర్జెంట్గా వెళ్ళడానికి వీల్లేదు. పైగా మీకు నయమైపోతే దేవుడు గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతామని నేను సత్య మొక్కుకున్నాం. అవును పిన్ని, ఆయన నీ కోసం గుడి చుట్టూ దొర్లుతో ప్రదక్షిణాలు చేస్తారని మొక్కుకున్నారు. మేమిద్దరం గుడికి వెళ్ళొచ్చేస్తాం, మనం సాయంకాలం బస్సుకి వెళ్దాంలే. ఒరే చిట్టి, గుడి చుట్టూ దొల్లడం, గుడి మెట్ల మించం, ఇంత భక్తి పండించరా నీకు? ఆ భక్తి నాకు చిన్నప్పటి నుంచి ఉంది, నీకు తెలియదు. సత్య గారు రండి, మనం గుడికి వెళ్దాం. కంగారు పడకు, తగిలింది నాకు. వస్తాం పిన్ని. సరే సత్య గారు, ఏమని మొక్కుకున్నారు? మనసులో మొక్కుకున్నది బయటకు చెప్పకూడదండి. మనసైన మనిషికి మనసులో మాట చెప్పడంలో తప్పలేదు. అయితే మీరే మొక్కుకున్నారు అంటే నేను మీ మనసైన మనిషిని ఒప్పుకున్నట్టేగా. సత్య గారు లేవని చెప్తాను. ఏమిటండి, కాసేపు కూర్చుని వెళ్దాం అన్నారు. ఎక్కడన్నా రెస్టారెంట్ లో కూర్చుని మాట్లాడుకుందాం, ఇక్కడే కూర్చుంటే మిగతా వాళ్ళకి చోటు చాలదు. రండి చెప్తాను, రండి. వీడే రాస్కల్, 11వ రోజు సార్థం పెట్టాలి, పిండి వంటలు క్యారియర్లో పంపిస్తానని అబద్ధం చెప్పి ఇక్కడ అమ్మాయితో పూజలు భజనలు చేస్తావా? ఉండు ఉండు. ఇటువైపు ఏంటండి, పోదాం పోదాం కంగారు పడుతున్నారు ఎందుకు? ఎందుక, ఎందుకంటే వర్షం వచ్చేట్టుంది, పిడుగులు కూడా పడేట్టున్నాయి, మీరు త్వరగా రండి. ఇవుళ్ళు అన్ని దొంగ వాళ్ళే, మీరు నమ్మలేరు, ఏ నిమిషంలో పడచ్చు. అయినా ఆటో ఎక్కడ తెచ్చింది? ఆటో 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 కావాలా? దొరుకు, ఆడింగ్ చేస్తాను. ఏమిట్రా, మనిషి ఇక్కడున్నా మనసు ఎక్కడో ఉన్నట్టుంది. అవునరా, నా మనసు ఇందాక బస్సుతో పాటు వెళ్ళిపోయింది. నువ్వు సత్య ప్రేమలో పడ్డారా? ఐ కరెక్ట్? ఆహా, అయితే నీ ఊహించింది నిజమే అన్నమాట. అవునరా, నీ దగ్గర దాచడం ఎందుకు? సత్య అంటే నాకు ఇష్టం, సత్యకు కూడా నేనంటే ఇష్టమేరా. అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే ఇంకా ఆలస్యం దేనికిరా, వెంటనే పెళ్లి కానీ చేయటమే. కాకపోతే మీ పెదనాన్న వాళ్ళు ఏమంటారు? ఆ విషయాలన్నీ నాకు వదిలే. ఒరే, నీకన్నా గొప్పల్లుడు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకడు, కనుక నీ విషయం అని చెప్పి ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. అదీ కాక సత్య కూడా ఇష్టపడుతోందంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాదనరా. నాకు ఉపకారం చేసావంటే నీ మేలు జన్మలో మర్చిపోలేనరా. కులదైవం టైప్లో నీ ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజలు అవి చేసి హారతలు అవి ఇస్తుంటాను. అవేమక్కర్లేదు కానీ కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. అరే, మీ ముక్కు మీద ప్లాస్టర్ ఏమిటి సార్? మీ ఫేస్కు నిండుదల వచ్చింది సార్, పర్మనెంట్గా ఉంచేసుకోకూడదు. ఎగత్తాడా, ఈ ప్లాస్టర్వాన్ని ముక్కు మీద ఎప్పుడు పర్మనెంట్గా ఉంచుకోవాలా? అది మీ ఇష్టం సార్, ఆడవాళ్ళు ముక్కు పొడుగులు ఉంచుకుంటారు చూడండి, అలాగే మీరు కూడా. నోర్మై, ఈ ప్లాస్టర్ సమాచారం వదిలే. 2 దినమా నువ్వు సెలవు పెట్టుకుంటావు, కారణం
నీ బామ్మవాడు మొగడవాడు పోయిందని చెప్పినావు. అవును సార్, మొన్న రోజంతా శవం దగ్గర కూర్చుని బోరున ఏడ్చాను. నిన్నే శవాన్ని పూడ్చాం. అబద్ధం. ఉన్నదా బీచ్ లో ఓ పిల్లతో నవ్వి నవ్వి తిరిగినావు, ఇన్నదా ఆ పిల్లతో టెంపుల్ కాడ ఎగిరి ఎగిరి తిరిగినావు, ఇప్పుడుదా ఏచి ఏచి అబద్ధమా చెప్తున్నావు. సార్, నేను నవ్వి నవ్వి గెంతి గెంతి ఎవరిని చూసి ఎవరనుకున్నారో సార్? షరప్, అబద్ధం చెప్పి సెలవు పెడతావా? ఇంకా పెట్టం సార్. ప్రాణం పోయినా సరే ఆఫీస్ సీట్ లోనే ప్రాణాలు వదులుతారు, కానీ సెలవు మాత్రం పెట్టం సార్. కయ్యవుడు అంటే చేయి వదలడం. ఇదా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, బాగా చూడు. ఇదికప్పురము నీ సెలవు అని అడిగినావో, నిన్న మర్డర్ చేసి నేను జైలుకు పోతాను. పోయి పని చూడు. ఏమిటో సుధానం అనేది, మన సత్యని నీ ఫ్రెండ్ చిట్టిబాబుకి ఇచ్చేస్తే బాగుంటుందంట. బ్రహ్మాండంగా ఉంటుంది, వాడు బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాట్లు లేవు, బ్యాంక్ లో నాకన్నా బెటర్ సాలరీ డ్రా చేస్తున్నాడు. అదీ కాక సత్య వాడు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. సత్యని వాడికి ఇచ్చి చేస్తే చాలా సుఖపడుతుందన్నాను. అవును బావగారు, నేను హాస్పిటల్లో ఉండగా చూశాను అబ్బాయి ఎలాంటి వాడో. ఈ రోజుల్లో అలాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం. అబ్బాయి బుద్ధిమంతుడయ్యి అమ్మాయి ఇష్టపడిందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే ముహూర్తాలు పెట్టించకూడదు. అలాగే పూర్ణ, 10 మందికి మనం చేసిన ఉపకారాన్ని ఆ భగవంతుడు గమనించి ఉంటాడు, అందుకే మనం ఎటు తిరగక్కర్లేకుండానే మంచి అల్లుని చూపించాడు. ఎవ్రీబడి అగ్రీడ్ ఫర్ యువర్ మ్యారేజ్ విత్ సత్య సుధాకర్. అంటే సత్యతో నా పెళ్లికి అందరూ ఒప్పుకున్నారా? సరే, మా పెద్దనాన్న 500 శుభలేఖలు వేస్తున్నారు బంధువులందరికీ పంచడానికి. నీకెవరూ బంధువులు లేరు గనక మన ఆఫీస్లో వాళ్ళు 10-15 మంది ఉంటారు, అవి వేస్తే చాలనుకుంటాను. నాకు చుట్టాలు బంధువులు లేరని ఎగతాళి చేస్తున్నావా? ఒక్క నిమిషం ఉండు. చెప్పండి బాబు. చావు సెటప్ప. అయితే 3 ముసలమ్మలు ఏడవడానికి ఏర్పాటు చేస్తాను, 4 మనుషులు దుఃఖంలాంటి వాళ్ళని శవం వేయడానికి ఏర్పాటు చేస్తాను, భారీ ఎత్తున శోకాలు పెట్టడానికి 60 మంది ఆడాలని ఏర్పాటు చేస్తాను, కుమిలిపోయే టైపు ఏడవడానికి 3 తల బాదుకుని బాదుకుని ఏడవడానికి ఓ 2 ఏర్పాటు చేస్తాను. పోతే ఆపు ఆపు ఆపు. నాకు మనుషులు కావాల్సింది చావుకి తద్దినానికి, నీ శాతానికి కాదు, పెళ్లికి. బంధువుల టైపు నా పెళ్లికి. అయితే చెప్పరే మరి, పెళ్లి చెటప్ప అన్నమాట. వదినలు పెన్నులు అత్తయ్యలు పట్టుచీర టైపు 20 మందిని ఏర్పాటు చేస్తాను, పంచే కండువా టైపు వాళ్ళు 10 మందిని ఏర్పాటు చేస్తాను, తకపుల వాళ్ళు 60 మంది, పరికిణి ఓణి టైపు చిలకల్ల అలా తిరగడానికి 4 12 మంది పిల్లల్ని ఏర్పాటు చేస్తాను, హడావుడిగా సందడిగా ఉంటుంది. ఒరే ఎవర్రా వీరు? ఈయన సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ గా పనిచేస్తుంటారా? మామూలుగా ఈ చావులకు మనుషులు లేకపోయినా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడానికి, సినిమా హాల్లో హీరోకు మనుషులు లేనప్పుడు మనుషులతోటి చప్పట్లు కొట్టించడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. ఓహో, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు సర్వేశ్వర. వీరు చెప్పిన విధంగా సరసమైన పనులకు, సరసమైన ధరలకు, సరసమైన మనుషులను సరసంగా సప్లై చేస్తాను, తమరు సరసంగా వాడుకోవచ్చు. వీరెక్కడ దొరికారా నీకు? అవన్నీ నీకు తెలియదు కానీ ఇదో సర్వేశ్వరరావు, సాయంత్రం 500 అడ్వాన్స్ పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. అలాగే. ఇరవై 24 గంటల్లో తడకనక అజేరి ఇద్దరు ఏకైకలు పక్క పక్కన. ఒరే కిష్టిగా త్వరగా రావు. ఏంటే ఆ శుభలేఖ ఎవరిది? మా సుబ్బారావునే లేడు, వాడు కూతురు పెళ్లి. అంటే సత్యోత్ర? మన సత్యోత్ర లేదు, దాని పెళ్లి. ఓహో, ఎప్పుడు ఎప్పుడు? వచ్చే నెల 15 వచ్చే నెల. వచ్చే నెల కదా, అలా వెళ్ళిపోతే ఎలాగరా? ఇప్పటి నుంచి మనం బయలుదేరి వెళ్ళి పెళ్లి పెళ్ళి చూడదట. చూడాలి చూడాలి. సరే త్వరగా తెలండి, అక్కడ బస్సు దాటిపోతుంది. పొద్దున్న నుంచి కాఫీ కూడా తాగలేదు, కాస్త అన్నం ఉండేవే తినిపోదాం. ఒరే ఒరే, ఇక్కడ అన్నం తినడితే మావయ్య కోపం రద్దట్రా, 1 గంటలో వెళ్ళే ప్రయాణం, త్వరగా తెలండి. అత్తయ్య, అయితే నాకు కొత్త చీర కొంటావా? సేయ్, మన డబ్బుతో మనం చీరలు కొనుక్కోవడం ఏమిటి? పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్లి అంటే గొప్ప గొప్ప బంధువులు అంతా వస్తారు, తలో పెట్టి 2 చీరలు తీసుకున్నా, బోలుడు చీరలు. త్వరగా రండి. నా మ్యారేజ్ రా నెక్స్ట్ ఫ్రైడే, తప్పకుండా రావాలి. తప్పకుండా. పెళ్లి కూతురు మన సుధాకర్ సిస్టర్ గా? అవును రా, కజిన్ సిస్టర్. వాళ్ళకి చుట్టాలు బంధువులు బోల్డ్ ఎంత మంది ఉన్నారు. తప్పకుండా రావాలి రోయ్. అలాగే. ఎందుకు రాడు?
తప్పకుండా వస్తాడు. కరెక్ట్ గా నువ్వు తాళి కట్టే టైంలో అప్పు అడుగుతాడు. ఏమయ్యా ఇది? శుభలేఖ సార్. బాగా ఉంది, వెళ్ళు. నా పెళ్లి శుభలేఖ సార్. ఇంకా బాగా ఉంది, నువ్వు వెళ్ళు. అది కాదు సార్, నేను పెళ్లికి వెళ్ళాలి కనుక మీరు దయదలచి. అయ్యో, ముడియాదే. నా పెళ్లికి నాకు సెలవు ఇవ్వనంటే ప్రపంచమంతా మిమ్మల్ని చూసి నవ్వుతుంది సార్. పర్వాలేదు. మిమ్మల్ని మనసు లేని మనిషి అంటారు, కఠిన హృదయుడు అంటారు, రాక్షసుడు అంటారు. వాళ్ళు ఏమి అన్రు, అన్ని నువ్వే అంటున్నావు. ఆలోచించండి సార్, నేనే మీ కొడుకునయ్యుండి నా పెళ్లికి సెలవు లేదంటే ఒక తండ్రిగా మీరెంత కుమిలిపోతారో ఆలోచించండి సార్. దయచేసి ఒక్కసారికి సెలవు ఇవ్వండి సార్. సరే, పెళ్ళి అని ఇస్తున్నాను. ఇదికి మేలే పెళ్ళాంతో సినిమాకి పోవాలి సెలవు కావాలి, పిల్లల్ని కనాలి సెలవు కావాలి, అదికి సెలవు ఇదికి సెలవు అని నువ్వు అడగకూడదు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అన్నట్టు పనిలో పని మన బ్యాంక్కి 3 రోజులు సెలవులు ఇచ్చేస్తే అందరూ నా పెళ్లికి వస్తారు, మీరు కూడా పెళ్లికి రావచ్చు సార్. ఏమయ్యా, బ్యాంకు మీ బాబుగాడి సొత్త, తాళం వేసి అంతా బ్యాంకు వదిలిపోతే దొంగ వాళ్ళు తా బ్యాంకులోకి వస్తారు. కస్టమర్స్ ఇంకా బ్యాంకుకే రారు. అయినా నీ కళ్యాణం దేశానికి ఏమన్నా పెద్ద పండగ. ఇక్కడ చూడు, పెళ్లికి 1 అవర్ మున్నాలే ఎల్లారూ వస్తాం, అక్షంతులు పూడుస్తాం. మీ ఇష్టం సార్, పెళ్లికి మాత్రం ఖచ్చితంగా వచ్చి మీరు అత్యంతం వేయాలి సార్. చేస్తాను, చంపేస్తాడు. ఈ ముస్తాబు మంట పెట్ట, తెల్లారు లేచింది దగ్గర నుంచి ముస్తాబు చేసుకోవడం ఏమిటే? పెళ్లి శుభరేఖ వచ్చింది. ఎవరిది నాన్న? మన సుబ్బారావు గారి అమ్మాయి సత్యవద్ది. కుర్రాడు ఎవరనుకుంటున్నావు? మన రాధ పెళ్లికి సుధాకర్ తో వచ్చాడే, అదే చెట్టి బాబు. అయితే తప్పకుండా వెళ్ళాల్సిందే నాన్న. వెళ్ళాల్సిందే అంటూ ఇంకెక్కడంటుంటావేమే, వెంటనే బట్టలు సర్దు. 15 రోజుల ముందైనా వెళ్ళకపోతే సుబ్బారావు గారు బాధపడతారు. నీ ముస్తాబు తగలయ్యా, వెళ్ళు. అబ్బా వెళ్తున్నాలే. రామయ్య శెట్టి గారు, రామయ్య శెట్టి గారు. ఎవరు? సుబ్బారావు గారు మీరా? నమస్కారం అండి, రండి. దయచేయండి బాబు, దయచేయండి, ఇలా కూర్చోండి. ఏమిటి బాబు ఇలా వచ్చారు? ఏమీ లేదు శెట్టి గారు, అమ్మాయి పెళ్లి నిశ్చయం అయింది, డబ్బు అవసరం. ఇంటి దస్తావేజులు తీసుకొచ్చాను, ఇవి ఉంచుకుని. ఎంత మాట బాబు గారు, నా కళ్ళ ముందే ఉన్న ఆస్తమ్మి, ఎంతో మంది అప్పులు తీర్చారు మీరు. మీ మీద నమ్మకం లేక దస్తావేజులు ఉంచుకోమంటారు బాబు గారు? దేనికైనా పద్ధతి పద్ధతే శెట్టి గారు. నాన్న వాళ్ళకి కాదనకుండా పెట్టడం నాకు అలవాటైన పద్ధతి. ఎంత దూరబంధం అయినా ఏ కష్టాల్లో ఉన్నా లేదనకుండా సాయం చేయటం నాకు పుట్టుకతో వచ్చిన పద్ధతి. ఆ పద్ధతులు నేను ఎలా మార్చుకోలేకపోతున్నాను, మీరు మీ పద్ధతులు మార్చుకోకూడదు. ఇవి ఉంచండి బాబు. మీ చేతుల మీదుగా ఎన్నో పెళ్లిళ్ళు జరిపించారు, ఎన్నో గుప్తదానాలు చేశారు. అలాంటి మీరు మీ సొంత కూతురు పెళ్లికి ఇల్లు తాకట్టు పెడుతున్నారంటే మీ మనసు మంచిది గనక మీకు అలా అనిపిస్తుంది. కానీ ఏ కాలానికి ఎవరం ఏమవుతామో చెప్పలేం కదా. అందుకని ఈ దస్తావేజులు ఉంచుకుని నాకు ఒక 50,000 సర్దుబాటు చేయండి. మీ తృప్తి కోసం తీసుకుంటున్నాను బాబు గారు. తప్పకుండి, తప్పకుండి, తప్పకుండి. అబ్బా ఏమిటి సార్, ఇక్కడ కూడా బీ పెట్టను, బోడి పెట్టను. నువ్వు ఏంట్రా దబాయిస్తున్నావు? బ్యాంకుకి రండి, అక్కడ చూస్తాను మిమ్మల్ని. రాసచ్చా, నువ్వు రావడం కాస్త ఆలస్యమైతే ఈ స్వీట్స్ పళ్ళు తినేసి భుక్తాయాసంతో పడుకుని ఉండిపోయావని. ఏమిటవి పాలా? నీకు పాలు ఇష్టం కాదని కాఫీ టీలు తప్ప తాగరని టీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ. నా కూర్చో. సత్య, నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టి నన్ను ఎంతో అదృష్టవంతుని చేశావు. ఎలాగో తెలుసా, నాకు నా అన్నవాళ్ళు చుట్టాలు బంధువులు లేక ఇంతకాలం ఒంటరిగా బ్రతికాను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కోరిక తీరిపోయింది. మీ మామయ్యలు బాబాయిలు పిన్నులు అత్తయ్యలు అందరూ నాకు బంధువులైనందుకు, వాళ్లలో నేను ఒకనైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది సత్య. మంచి మనసు గల మీలాంటి మంచి మనిషిని
కట్న కానుకలు లేకుండా పొందగలగటం నేను చేసుకున్న పుణ్యం అండి. సత్య, ఇలా డైలాగుల మీద డైలాగులు చెప్తూ ఈ రాత్రిని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ మొదటి రాత్రికు అందాన్ని అర్థాన్ని కల్పిద్దాం. ఎరా బండడా అయ్యా? పల్లనే అయ్యా అయిపోయాండి. కానీ అనుకున్నది అనుకున్నట్టు మన అమ్మాయి పెళ్లి లక్షణంగా జరిగిందండి. పెళ్లిళ్ళు సుముహూర్తానికి లక్షణంగానే జరుగుతాయి పూర్ణ. కాకపోతే మనం కోరుకునేది వాళ్ళ కాపురం బాగుండాలని. వాళ్ళకేమండి, దివ్యంగా ఉంటారు. ఈ బంధువులు మన పొడుచు తిన్నట్టుగా వాళ్ళిద్దరి మీదకి వెళ్లకుండా ఉంటే వాళ్ళ కాపురం దివ్యంగానే ఉంటుంది. మన అల్లుడు గారు ఉండేది మెడ్రాస్ లో కదండి, అంత దూరం వీళ్ళు ఎలాగూ పని కట్టుకుని వెళ్లేరు గనక వాళ్ళు సుఖంగా ఉంటారు. ఇదిగో నరసింహమూర్తి, పెళ్లికొచ్చి ఊరికే అక్షంతరం వేసి వెళ్ళటం కాదయ్యా, మన దీవెన్లు ఫలిస్తున్నాయో లేదోనని అప్పుడప్పుడు వెళ్ళి ఆ దంపతుల్ని గమనిస్తూ ఉండాలి. నేను అదే అనుకుంటున్నాను. వీళ్ళు మెడ్రాస్ కాపురం పెట్టాక ఓసారి వెళ్ళి చూసి రావాలి అని. నిజమే అత్తయ్య, పెళ్ళైన దగ్గర నుంచి మీ అబ్బాయి మద్రాస్ తీసుకెళ్తాను తీసుకెళ్తాను అండమే తప్ప ఇంతవరకు తీసుకెళ్లనే లేదు. నిజంగా తీసుకెళ్లాలని మీ ఆయన మనసులోనే ఉంటే బస్సులు రైళ్లు విమానాలు బోళ్లున్నాయి, ఈ పాటికే తీసుకెళ్లి ఉండొచ్చుగా. అక్కడ మనవాళ్ళు అంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా అని ఇన్నాళ్ళు మా వాడు ఊరుకున్నాడు. ఇప్పుడు మా సత్య వాళ్ళు కాపురం పెడుతున్నారుగా, ఎప్పుడు పెడితే అప్పుడే పెడతాము. మా సత్యట నన్న నన్న ఏమిటమ్మా? మనం కూడా మేకప్ సామాన్లు కొనుక్కోవచ్చు, సినిమా యాక్టర్లను కూడా చూడాలి. ఒరే చిట్టిబాబు, నీకింకా పాత బుద్ధులు పోలేదురా, ఇప్పుడు నీ ఇంట్లో ఇల్లాలుందిరా. పిలు సత్య. సత్య సత్ ఇక్కడే ఉన్నాను, ఇటు తిరగండి. గృహమే కదా స్వర్గ సీమ, లా గృహిణే కదా దేవతమ్మ. చాలండి మీరు డాన్స్లు పాటలను. 5 గంటలకు ఆఫీస్ వదిలితే ఇప్పటిదాకా ఏ రాజకార్యాలు వెలకబెడుతున్నారు? అదిగా సత్య, రోజు ఆఫీస్ అవగానే సినిమా హాల్ సెంటర్ లో సింగిల్ టీ తాగి లోపల రావడం అలవాటు కదా, ఈ రోజు కూడా అలాగే. చూడండి ఆఫీస్ అవగానే బజార్లమ్మట బలాదూర్ తిరుగుతూ అమ్మాయిల్ని చూస్తూ విజిల్స్ కొడుతూ తిరగడానికి మీరు ఇది వరకులా బ్యాచులర్ కాదు. రేపటి నుంచి 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 1 గంటకు భోజనానికి ఇంటికి రావాలి, మళ్ళీ 2 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 5:30 కల్లా నా ముందు ఉండాలి. అర్థమైందా? టైం టేబుల్ బాగానే ఉంది, అలాగే చెయ్యాలని కూడా అనిపిస్తుంది. కానీ నా వాచి నా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ చుట్టాలింట్లో పెళ్లికని తీసుకెళ్లాడు, ఆ పల్లెటూరులో పాపం గోడ మీద పెట్టాంట, పిల్లెత్తుకుపోయింది. వాచ్ పిల్లెత్తుకుపోయిందని బైక్ కొక్కెత్తుకుపోయిందని చెప్పేంత గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట మీకు. మీరు టైంకి రాకపోవడానికి వాచ్ లేదని వంక చెప్తారని తెలిసే మీకు కొత్త వాచ్ కొనించాను. ప్రేమ కానుక? పెళ్ళాం కానుక. చూడండి ఇది ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. అలాగే మీరు ఇవాళ పెందరోళ్ళే వస్తారేమో సినిమాకి వెళ్దామని సంబరపడ్డాను. దాందే ఉంది సత్య, సినిమా అమ్మ మొగుళ్ళ లాంటి ప్రోగ్రామ్ మనమే ఒకటి ఏర్పాటు చేసుకుందాం. అదేంటండి? ఏంట చెప్తాను దగ్గర, ఇంకొంచెం దగ్గర కొంచెం రా చెప్తా.
మొదలాగా మొదలాయే తొలి వసంతాల చలి సరాగం ఇదేలే ఇలాగే చెయ్యి సంసారము ఉందంట నీతో విందంట కానీ పొందంట అరే ముందు పక్క ముద్దమ్మ ముద్దట్లు పడుచుకంటి చుక్క చూరెక్కే మనసు పడిన చిలిపి వలపు పిలుపులు కావేస్తున్నాయి జడకేస్తే మెడకేసే చెలిబోయారాల మధుమరందం శృతంతో లయంతే ప్రేమ సంగీతము గడియే చెల్లంట ఆడిస్తా ఆట ముందు పక్క ముద్దమ్మ ముచ్చట్లు ముందు పక్క ముద్దమ్మ ముచ్చట్లు హాయ్ పక్క పక్క ఈడమ్మ చప్పట్లు హాయ్ పడుచు కంటి చుక్క చూరెక్కే పడక తిండి పక్క వెడెక్కే మనసు పడిన చిలిపి వలపు పిలుపులు కావేస్తున్నాయి ఎక్కడి నుంచండి ఉత్తరాలు ఇంకెక్కడి నుంచి పోర్నా మన బంధువుల దగ్గర నుంచి సంక్రాంతి పండక్కి కొడుకుని కోడల్ని తీసుకొస్తానని సుందరమ్మ కూతుర్ని తీసుకొస్తానని సూరయ్య తన భార్యని వెంట పెట్టుకొస్తానని మరొకళ్ళు రాసుంటారు అంతేగా ఉత్తరం ఖర్చు బస్ ఖర్చు తప్పిస్తే వాళ్ళదేం పోయిందండి మన పరిస్థితి ఏమిటో వాళ్ళకి ఎలా తెలుస్తుంది వచ్చిన దగ్గర నుంచి పండక్కి బట్టలని పిండి వంటలని వెళ్ళేటప్పుడు దారి ఖర్చులని మన చేత వేలకు వేలు ఖర్చు పెట్టించడమే వాళ్ళ పని ఇంతవరకు ఒక్క పండక్కి కూడా కూతురు అల్లుడు రాలేదు ఈ పండక్కైనా వాళ్ళని తీసుకొచ్చి అచ్చటా ముచ్చటా చూసుకుందాం అనుకున్నాను ఈ బంధువులు గొడవ చెప్పండి నిజమే పూర్ణ నన్నేం చేయమంటావు మీ ఖర్చులు మేము పెట్టలేము మీరు రావద్దు అని మనం ఉత్తరాలు రాస్తామా నానా పని చేస్తే ఏమిటది ఈసారి పండక్క మనం అక్కాబావలు ఊరెళ్తున్నామని ఎవరు ఇక్కడ ఉండమని మన బంధువులకు రాసేద్దాం మనం మద్రాసు పోయి హాయిగా అక్కాబావలతో పండుగ జరుపుకుందాం మీరు చెప్పిన ఆలోచన బాగుందండి నిజమే పూర్ణ మనం అమ్మాయి కాపురం చూసినట్టు ఉంటుంది ఎవరి గోళ లేకుండా మనశ్శాంతితో ఉన్నట్టు ఉంటుంది నేను రేపే వాళ్ళకి మనం ఇక్కడ ఉండటం లేదని ఉత్తరం రాసేస్తాను దొరగారికి ఇప్పుడే తెల్లారినట్టుందే రాత్రి అంతా నువ్వు నన్ను నిద్రపోనిస్తేగా చాలే ఊరుకోండి ఏమండి దసరాకి దీపావళికి కూడా నేను మా ఇంటికి వెళ్ళలేదు మరి సంక్రాంతికి మీరు 10 రోజులు సెలవు పెడితే చొక్కా వదులు ఈసారి సెలవు అడిగితే నన్ను మర్డర్ చేసేట్టున్నాడు మా మేనేజర్ నేను నా సెలవులే కాకుండా ఆఫీసులో ఉన్న వాళ్ళందరి సెలవులు వాడుకున్నాన్ని అరవల్లో అరుస్తున్నాడు సత్యా ఓ పని చేస్తే ఈసారి పండక్కి మీ అమ్మని నాన్నని మీ తమ్ముడిని ఇక్కడికి రమ్మని ఉత్తరం రాస్తే చాలా మంచి మాట చెప్పారండి వాళ్ళకి మన సంసారం చూసినట్టుంటుంది మనకి పండుగ సరదాగా గడిచినట్టుంటుంది ఇవాళ ఉత్తరం రాసేస్తాను ఇదిగో ఈ పాకివాడికి బాకీవాడికి బొత్తిగా టైం లేకుండా పోయింది నవ్వకు పట్టుకో ఇప్పుడే వస్తా ఎవడో వాడు ఏ ఆడుకోవడానికి వేళ పడలేదా పొద్దున బయలుదేరు మా తమ్ముడు పట్టుకుని ముష్టాడంటారేమిటి నువ్వు రారా చూడండి వీడిని అవతారంలో చూస్తే నేనే కాదు మీ అమ్మా నాన్న కూడా ముష్టివాడని అంటారు ఎరా చంటి ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటా అవతారం అది కాదక్క అమ్మా నాన్న ఇక్కడికి వద్దాం అనుకుని 3 రోజుల ముందు నన్ను పంపారు నేను బెజవాడలో రైలు ఎక్కి దుప్పటి కప్పి పడుకున్నాను ఎవరూ నన్ను లేపలేదు ముద్దు నిద్ర పట్టేసిందక్క కూలీలు లగేజ్ అనుకుని నన్ను బెంగళూరు ట్రైన్ లో పడేశారు
బెంగళూరులో మెలకు వచ్చి నేను దిగేసరికి టీసీ పట్టుకున్నాడక్క. దొంగ సచ్చినోడు, మీ బాఫీర్ చెప్పపోయావా? నేనేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? సత్య అబ్బా, ఇక్కడెక్కడో ఎలిగి చచ్చిన వాసన వస్తుంది. నేను ఈ పక్కనే చదువుతాను, మీరు అటు పక్క చూస్తారా? తప్పుకో. అబ్బో, మూడు ఎక్కడ తెచ్చిందో నువ్వు చెప్పరా తమ్ముడు. టీసీతో నా దగ్గర డబ్బులు లేవన్నాను. వాడు నా పెట్టా బెడ్డింగ్ అన్ని తీసేసుకుని డిప్ప మీద కొట్టి పొమ్మన్నాడు. మళ్ళీ మద్రాసు వచ్చే రైల్లో డ్రైవర్ ని బతిమలాడుకుని బొగ్గు గుట్ట పక్కన కూర్చొని వచ్చేసాను. మొహం చూస్తే చేస్తుంది, బొగ్గులో బస్తాల మొహం నువ్వును. అవును అబ్బా, వాసన మరీ ఎక్కువైంది. సత్య మొత్తం ఎలుగు ప్రాణే చచ్చినట్టుంది. నాకు వాసన ఏంటో లేదు. అబ్బా అసలు ఆ వాసన కీలక స్థానం, నీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది. అవును ఇదేంట్రా, పిల్లి పిల్లలని తీసుకొచ్చావా? అక్క మర్చిపోయినక్క, మన ఊళ్ళో మచ్చలావు ఈనిందని అమ్మ నీకు జున్నుండి పంపింది. నేను బయలుదేరి చాలా రోజులైంది కదా, కాస్త వాసన వస్తున్నట్టు. కాస్త వాసన? అవును, మొత్తం పేట అంతా కలరా వచ్చి చచ్చేంత పవర్ఫుల్ గా ఉందిరా వాసన. ఇదే బయట పడదాం. అయ్యో ఉండండి, పక్కింటి పిల్లికి జున్ను అంటే ఇష్టం, వెళ్ళగించేద్దాం. కుటుంబం అంతా కుళ్ళి కుళ్ళి చేస్తారు, మనల్ని పోలీసులు తీసుకెళ్లి లోపల పారేస్తారు. ఈ జున్ను హత్యలు చేయడానికి తప్ప తినడానికి పనికిరాదు. అయ్యో అయ్యగారు, మన జునుకి ఏడేపడి ఉంది, ఇది అనుకుంటా ఇల్లు. అదిగో అమ్మా నాన్న వచ్చేసారండి. రండి రండి. అమ్మా బాగున్నావా తల్లి? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య? బాగానే జరిగింది బాబు. బాబు పది రూపాయలు చెల్లమ్మా. మీరు లోపల పదండి, నా విషయం చూసుకుంటారు. ఒరే బండడా, సామాన్ లోపల తీసురా. మీరు పదండి. ఎంత? పది రూపాయలండి. ఆ సామాన్ ఇటు. అమ్మా సత్య, ఇల్లంతా చక్కగా ఎంతో కలగా ఉందమ్మా. మీలాంటి ఆత్మీయులు రాకతో ఆ కళ మరింత పెరిగింది మావయ్య గారు. రా బాబు. దిగు. అయ్యో 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 అయ్యో, ఒరే 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 ఒరు సత్యాళ్ళా, రోడ్డు మీద నలుగురు చూస్తున్నారు, కాసేపు దాన్ని వదలరా. ఎవడో నీ పెళ్ళాన్ని ఎత్తుపోతాడు నాకు ఏమిటది? నేను వదిలినా చూసావా? అది నా మొదలట లేదు. సరే లోపల తగలండి, ఆ పెట్టేలా. అదే ఇదిగో అబ్బాయి, లోపలికి వెళ్ళి డబ్బులు పంపిస్తాను, ఉండు. ఇదేవుడు సూరయ్యా, కూతురుతో సహా దిగావు, ఇదేనా రావడం? కాక మూడు రోజుల క్రితమే వచ్చి కాలక్షేపం లేక రాత్రి బావులు రిక్షా వేసుకుని ఊరి మీద పడి తిరుగుతున్నా అనుకున్నావా? అసరే నువ్వేమిటి, కొడుకు కోడలతో మాత్రమే వచ్చావు. ఈ పక్కింటి వాళ్ళు కూడా తీసుకురాపోయావు, బాగుండేది. నువ్వు వస్తున్నావని తెలిసి వాళ్ళని రమ్మన్నారు, అన్నారు. మీ ఇంటికి వస్తావు చూడు, అప్పుడు మా వీధి వీధి అందరినీ పిలుచుకొస్తాను. అక్క బావా. అమ్మ నా సోకో, రోడ్డు మీద సోకో. అటు చూడు, అటు చూడు, అటు చూడు. బంధువులు వస్తున్నారు. అంత దుష్వా, రండి సూర బాబా రండి. జాగ్రత్త 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 జాగ్రత్త. బంధువులు వస్తున్నారు, ఆ బంధువులు వస్తున్నారు, అంతం చూసేస్తారు, నీ అడ్రసులే పేస్తారు, నీ కొంప కుందేరు అయితే ఎవరురా, దిక్కు ఎవరురా, నిన్ను బ్రోచే వారెవరురా, దర్వాజా మూసెయ్యరా. అయ్యో అయ్యో అమ్మాయి సత్య, ఏమిటే ఈ లక్కపడతంత గిన్నెలతో వంటలలా సాగుతాయే, పైగా ఈ పచారీ సరుకులు ఒక్క పూట కూడా రావు. అదిగా సుందరం మదిన, ఉండేది వాళ్ళిద్దరేగా, వాళ్ళకి సరిపోతాయని. అవుననుకోవే పూర్ణ, మనం పది మంది వచ్చామా, పండగ ఇంకా పది రోజులు ఉందా, పండగ వెళ్ళాక ఇంకో పది పదిహేను రోజులు ఎలాగా ఉంటావా మనం, అప్పటిదాకా ఇవి ఎలా సరిపోతాయే. ఇదిగో సత్య చూడు, ఈ గ్యాస్ పొయ్యిల మీద వంటలు నా వల్ల కావు తల్లి, ఈ దొడ్లో గాడిపోయి దవించేద్దాం. అచ్చరే అత్తయ్య, ఇప్పుడు గిన్నెలు అవి కొనాలంటే? కొనడం ఎందుకే పిచ్చి తల్లి, పెళ్ళిళ్ళకి గంగాళాలు గాబులు ఇవన్నీ అద్దెకిస్తుంటారుగా, అక్కడికి నీ మొగుడు పంపి తెప్పిద్దాం. రెండు రోజులు పోయా, నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. ఈ మహాపట్నంలో ఓ పూట దొరికితే ఓ పూట దొరకవు, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు వేడు దొరుకుతుంటే మనకు దొరుకుతాయా? ఒకటి దొరికితే ఒకటి దొరకదు, నానా అవస్థ పడాలి. ముందుగా తెచ్చిపెట్టుకుందాం, నువ్వు రాసుకో. చూడు, అన్నం వండడానికి రెండు గుండిగలు, పులుసుకి రెండు గంగాళాలు, ఏమిటి మజ్జికి రెండు ఇత్తడి బకెట్లు కళా వేసినవి, గులుముకులు లేవు పెద్ద సైజు, కూరలు వండడానికి అవి నాలుగు, అన్నది చెప్పడం మర్చిపోయినావు, రెండు బస్తాలు సన్న బియ్యం, ఏది ఒక బస్తా కందిపప్పు, ఒక అరబస్తా పెసరపప్పు, అరబస్తా మినప్పప్పు, ఒక బస్తా శనగపప్పు, బస్తాల వడలు పకోడీలు వేసుకుంటాం కాబట్టి అలా చూస్తావేటి. ఇకపోతే ఓ 50 కేజీలు పంచదార, ఓ 50 కేజీలు కాఫీ పొడి, ఓ 50 కేజీలు టీ పొడి. అయ్యయ్యో ఇప్పటికైతే ఏమలేదే నా తల్లి, ఇంత టైం అయిపోయింది, పోయిన వాళ్ళ కూడా దాటిపోతుంది.
ఏవండి ఇదిగో పచ్చ సరుకుల లిస్ట్ ఇవి తీసుకొస్తే తప్ప వంట మొదలు పెట్టడం కుదరని పని ఈ లోగా అందరికి మరో డ్రిప్ కాఫీ ఇచ్చి కూర్చోబెడతాను త్వరగా తీసుకొచ్చేయండి ఎలా వెళ్ళను సచ్చా లుంగీ షర్ట్ తో ఉన్నాను నా పర్సే మా రూమ్ లో నా ప్యాంట్ లో ఉంది ఆ కిష్టి గాడు ఆడి పెళ్ళాం ఇద్దరు కలిసి ఆ రూమ్ లో దూరి తలుపేసుకున్నారు అయితేనే తలుపులు తీస్తాను లేకపోతే డిస్టర్బ్ చేయకండి ఇక భోజనాలు వెళ్ళే వరకు తలుపులు తెరవరు వాళ్ళు ఎప్పుడు అంతే పోన్లేండి ఆ రామిశెట్టి మనకు తెలిసిన వాడేగా డబ్బులు ఏపిస్తామని చెప్పండి అయినా ఈ లుంగితో ఎలా వెళ్ళను అసహ్యంగా పర్వాలేదు శుభ్రంగానే ఉన్నారు అవతల వంటకి టైం అవుతుంది మీరు వెళ్ళండి సుందరమ్మత్త బ్యాచ్ సూరయ్య బాబా బ్యాచ్ కంపులో దిగారంటే డెఫినెట్ గా థర్డ్ వరల్డ్ వార్ గ్యారంటీ ఆ తర్వాత నువ్వు వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం నోరు ముయ్యరా ఇంత కాలానికి నా ఇల్లు బంధువులతో కలకల్లాడుతోంది ఇల్లంతా బంధువులతో సరదాగా సందడిగా ఉండడం నాకెంత ఆనందంగా ఉందో తెలుసా ఆ కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్టు ఇప్పుడు అలాగే ఉంటుంది ఒరే వాళ్ళ గురించి నాకు తెలిసినంత నీకు తెలిసొస్తుంది అప్పుడు అర్థం అవుతుందా నోర్మేరా కొళ్ళేదవా బాబు 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 ఇదే మన ఇల్లు అయ్యా బాబు మన ఇంట్లో తద్దినం గానీ సంతర్పణ గానీ ఏదైనా ఉందా మా గుంపు నారు తీసుకొద్దామని చూడండి సంతర్పణకి సరిపడా గుంపు ఇంట్లో ఉన్నారు మీరు దయచేయండి నా కర్మ అమ్మాయి సచ్చా ఇంకో రౌండ్ టిఫిన్ కొట్టించు భోజనాలు ఆలస్యమైనా పర్వాలేదు అలాగే బాబాయ్ ఏడు బాబాయ్ అప్పుడే ఊళ్ళోకి రావడం ఇంట్లోకి దిగడం పేక తీయడం ఆట మొదలు పెట్టడం ప్రారంభించావన్నమాట ఎరా సుధా బాగున్నావా నీ దయ వల్ల ఉండు ఈ ఆట అయిన తర్వాత నీకు కూడా వేస్తాను వాడేదో చూసేద్దామని వస్తే వాడిని ఎందుకయ్యా ఆటలు దించుతాను ఇదిగో బాబాయ్ గారి టిఫిన్ సచ్చా తిరిగి తిరిగి వచ్చాను నాకు కూడా కాస్త కాఫీ ఇవ్వా ఉండండి తీసుకొస్తాను తీసుకున్నాను అంటే వద్దమ్మా నేను తిన్నానుగా ఆయనకి అక్కర్లేకపోతే మాత్రమే అమ్మా నాకు పడేయి నేను దోసేస్తాను ఇదిగో అన్నయ్య టిఫిన్ ఇప్పటికి రెండు సార్లు బోర్నవిటా తాగాను నాకు ఇంకో బోర్నవిటా మా ఆవిడకి పాలు కావాలి ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను దేశద్రోహి లాగా గదిలో దాక్కుంటావేటి బయటికి రా నీకు కూడా ఒక ఆట వేస్తాను ఇప్పుడు కాదు తర్వాత వస్తాను మా ఆవిడ పిలుస్తాను సత్య కాఫీ వస్తున్నానండి అలాగే ఏమిటి సత్య ఎప్పుడు వాళ్ళకి ఇవ్వటమే కానీ నాకు ఇవ్వటం లేదా మేబీ నీకు కూడా తెచ్చివ్వాలా లోపలికి తెచ్చుకోవచ్చుగా అవునులే వాళ్ళు మహాశ్రమ పడిపోతున్నారని వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వాలి నేను తెచ్చుకోవాలి తెచ్చుకుంటావులే నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ సత్య అబ్బా నా మొహాన్ కాఫీ తగలేస్తావా ఇదిగోనండి కాఫీ ఏమిటండి మీరు కూడా అందరిలాగా నువ్వు అడిగిన అన్ని తీసుకొచ్చాను సరిగ్గా ఉన్నాయో చూసుకో నా బొంగోరు పట్టుకోండి 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 అగండి నేను కూడా వస్తాను అగండి పట్టండి 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 ప్రతి దానికి లింక్ ఉండాలయ్యాకో దానికి లింక్ మూతి మీద కొట్టాలి అంతేకాదు కీప్ మీద కొట్టేవరకు దానికి లింక్ గా నెత్తి కొట్టండి కొట్టండి చేతులు పడిపోను మీ కాలు విరిగిపోను అలా తనేస్తారేంటి దొంగని ఏ టైప్ లో కొట్టాలమ్మా చెప్పు ఆ టైప్ లోనే కొడతాం నీ నోట్లో మట్టి కొట్ట దొంగ ఏమిటయ్యా వారు మా వారైతేను మీ వారా ఆయనకి మీకు ఆ లింక్ ఉందన్నమాట మరి పట్టుకోని పట్టుకోండి నన్ను కాదయ్యా ఈ అడ్రస్ కాగితం గాలిలో ఎగిరిపోతూ ఉంటే పట్టుకోమని నరిచింది నేను దీన్ని పట్టుకుంటూ ఉంటే మీరేమో నన్ను పట్టుకొని చావగొట్టారు అబ్బా బుద్ధుందా మీకు లింక్ తెలుసుకోకుండా కొట్టచ్చా మూతి పట్టింది ఆ మూర్తుడు హనుమంతుడి బుద్ధిలో వాచిపోయింది ఆ డొక్కదుడు ఆరడుగు లోపల పోయింది పోలింగ్ బూత్ లో ఓట్లు వచ్చినట్టు ఒక్కొక్కడు మీ ఇష్టం వచ్చిన దాంతో మనిషి అయిపోతాడు మీకు అది సరదాగా ఉంటుంది ఇంటికి వెళ్ళి పెళ్ళ పెట్టాలి అనుకున్నాయా వెళ్ళడే వెళ్ళడే సారీ గురువు గారు ఇలా తనట నా వృత్తి కాదు హాబీ కాదు ఏదో గుంపులో పోయిందని తనేసానంతే రిక్షాపిన ఉంటారా ఏకలయ్యా మా దాని మీద అడగలం పదవా అడ్రస్ దొరికింది కదా ఇంకా ఇక్కడ ఉన్నా అనుకో బుద్ధి మారి మళ్ళీ కొట్టే కొడతాడు ఆపో ఆపో నీ ఫేస్ చూస్తుంటే నీకు నాకు ఎక్కడో లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది అయ్యా నీ ఇంటి పేరు కులం గోత్రం చెప్పు మనకి ఎక్కడైనా కలుస్తుందేమో చూద్దాం యో పాణం గుడియా పాణం గుడియా అమ్మా కుడుస్తా ఆ
వీడేవిటండి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు? మళ్ళీ మిమ్మల్ని కొడదామనా? పదవే కాసేపు అలా రిక్షాలో తిరుగుద్దాం, మళ్ళీ బాధినా పాతాడు. ఈలింకేమిటి? ఏమిటి మీరు ఇంటికి వచ్చారు? మీకు కావాల్సిన అడ్రస్ కూడా ఇదేనేమిటి? అవునయ్యా, చిట్టిబాబని మా వేలు విడిచిన చెల్లెలు కూతురు మొగుడు ఇక్కడ ఉంటాను. అంటే మీరు సుబ్బారావు గారు వైఫ్కి కజిన్స్ ఇస్తానమాట? అరే మూతి వాచిపోయిన మీ శ్రీవారు సుబ్బారావు గారికి తోడేళ్ళు అన్నమాట. అయితే మీకు నాకు లింక్ ఏమిటంటే, నేను సుబ్బారావు గారి చిరమావ గారి పెదమావ గారి యొక్క మూడో కుమారుడు యొక్క చెల్లెలకి. బాబు నువ్వు కొట్టిన దెబ్బల కంటే చుట్టరికాలతోనే తీవ్రంగా బాధ పెట్టేస్తున్నావు. అసలు ఇంతకు ఏమవుతావో చెప్పు. ఒక రకంగా తమ్ముడు అవుతాను, ఇంకో రకంగా తాతలవుతాను. సంతోషం, తమ్ముడో తాతో మాకు కావలసిన వాడు అంతే కదా. అసలు లోపల కడదాం, దిగవే. అమ్మా, నా పేరు బంధుమూర్తి. 20వ శతాబ్దం ఆఖరికొచ్చేటప్పటికల్లా ఈ బంధుత్వాలు అనేవి పూర్తిగా నశించిపోతాయన్న బాధతో ఎక్కడెక్కడో ఉన్న బంధువుల లింకులన్నీ పోగు చేసి ఈ లింకులన్నీ కలపడం ఉన్న జయంగా పెట్టుకు బ్రతుకుతున్నాను. మన భవిష్య వృక్షం చాలా పెద్దది, చూపిస్తాను. అందరూ రెడీగా ఉండండి. చిట్టిబాబు నువ్వు ఈ పక్కన రెడీగా ఉండు, పెద్ద కొండయ్య గారు మీరు ఈ పక్కన రెడీగా ఉండండి పట్టుకోడానికి. మరి నేనెక్కడ పట్టుకోను? నువ్వేం పట్టుకోకర్లేదు, వాడే విప్పి చూపిస్తానంటాడుగా. రెడీనా? రెడీ. ఇదేదో వృక్షశాస్త్రానికి సంబంధించిన బొమ్మలా ఉంది. ఇదే మన వంశ వృక్షం. ఈ మూలన ఉంది చూశారు, ఆయనే మన వంశ పురుషుడు, మధ్యల గద్దనాపల్లి సత్యసూర్యనారాయణ నరసింహమూర్తి గారు. ఈ చివర కొమ్మ పక్కన కాడ పక్కన ఆకుంది చూశారు, ఆయనే మన సుబ్బారావు గారు. నేనెక్కడయ్యా? ఈ ప్రక్కన అసహ్యంగా వంకరగా పెరిగింది చూడండి, అది మీరు. సరే బాబు, మరి నేనెక్కున్నాను? మీరా? ఈ పెద్ద వేరు పక్కన చిన్న వేరు మీరు, ఆ పక్కన ఉన్న పిల్ల వేరు మీకు ఇష్టగాడు. నా వేరేంటి వంకరగా వేసావు? ఇదేమైనా ఆర్ట్ ఎగ్జిబిషన్ పంపుతున్న పెయింటింగ్ అందంగా వేయడానికి. మరి చిటార్న ఉన్న ఈ ఆకు ఎవరు? స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిన చింత అప్పారావు గారు. ఓహో, ఈ పక్కనున్న ఆకు అమెరికాలో సెటిల్ అయిన ఆకుల అప్పారావు గారు. ఈ కిందనున్న కాడ బర్మా సుబ్బారావు గారు. ఈ రెమ్మలన్నీ కలిపి రంగూన్ కుటుంబం. ఈ దేశాలన్నీ తిరిగి వివరాలన్నీ పోగు చేసి తయారు చేశా మన వంశ వృక్షం. అన్ని దేశాలు తిరిగారనమాట. అక్కడ ఏమేమి చూశారు, ఏమేమి చేశారు? అవన్నీ అతనే చూపిస్తాడు, కానీ మీద పడబోక, దూరంగా ఉండు. అవుంటాడు, తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారు. స్నానం చేసొస్తే వెళ్ళతో పాటు టిఫిన్ చేద్దరు గానీ. అమ్మాయి నాకు ఇంకో ట్రిప్ కాఫీ, మాకు రెండు టీ, నాకు హార్లిక్స్, నాకు బార్న విట, మా ఆవిడికి పాలు. మేము గదిలో పెడతాం. ఆ గదిలో నా ప్యాంట్ ఉంది, తెచ్చుకుంటాను. ఇదిగో సత్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఈ లోపల ఎవరెవరికి ఏమేమి కావాలో చూసుకో. సరేనండి. గురువా, పెద్ద ప్రాబ్లం వచ్చి పడిపోయింది. ఏంటా ప్రాబ్లము? మా అక్క కుటుంబ సమేతంగా దిగిపోయింది. ఇదివరకు మా చెల్లెలు వచ్చినప్పుడు జాకెట్ గుడ్డ పెట్టానా, ఇప్పుడు మా అక్క కూడా. జాకెట్ గుడ్డే పెడతావో చీర మొక్కే పెడతావో నాకు అనవసరం, నేను మాత్రం అప్పు ఇవ్వను. ఇదేమిటి గురువా ఇట్లా మారిపోయావు? ఇదివరకు బాగానే ఉండేవాడు కదా, 50 అడిగితే 100 ఇచ్చేవాడు, ఇప్పుడు నేను అడగకుండానే లేదంటున్నావు? అప్పుడంటే సింగిల్ వెదవని, ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నాకు ఖర్చులున్నాయి. నువ్వు అరిచి గీ పెట్టినా సరే సింగిల్ పైసా ఇవ్వను, దట్స్ ఆల్. పాడైపోయాడు, పూర్తిగా పాడైపోయాడు. మన దగ్గరికి వస్తే ఎవడైనా పాడైపోతాడు. పని చూసుకో, నోరు మూసుకో. సత్య, కోటి రూపాయల ఆస్తికి వారసుడైనంత ఆనందంగా ఉంది. ఎందుకని అడగమే? ఎందుకు? ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉన్నందుకు. కాకపోతే? కాకపోతే? కాకపోతే మనం కలుసుకోవడానికి వీల్లేకుండా, కనీసం నీ మొహం కూడా చూడడానికి వీల్లేకుండా బెడ్రూమ్ లో కూడా వాళ్లే. ఏ మాట చెప్పడానికైనా అర్జెంట్ పని ఉందని తీసుకొచ్చారు, పదండి. అందుకదు వెళ్ళొచ్చలే, కూర్చో. పండగెళ్లేదాకా పస్తులు ఎలాగూ తప్పదు. అందుకని? అందుకని ఆయనకు తెలియదేముంది ఇందులో? ఎవరైనా చూస్తారండి. చూస్తా చూసారులే. మధుర మదన తాపం, ఓ మదిని మగువ రూపం, ఓ
గుండెలో ఓ నీ రూపమై ఓ ఏడేడు జన్మాలు వలపించి వేళ కలపండే వేళ నీలేత అందాల నా ప్రేమ గంధాల పంతులను పల్లవిల నీ కోసమే పరిచే నట వేళ్ల పాట నీకు నాకు పాదాలు జతపడగా ఎంత మోహమాయనమ్మ నిన్ను చూడగానే ఏమి దాహమాయ ముద్దు చవి చూడగానే పొలకరి పొల్లింత తగిలను ఒళ్ళంత కులిపిరి కవ్వింత తరిగెను ఈడంత నీకోసమే వలపు దీపం సన్న జాజి పాడిందొక సంధ్యానురాగం నీవే నేనై ప్రాణాలు పరిమళమై కోకలమ్మ దాచిందొక తెరచాటు అందం నిన్నే కోరి ఉప్పొంగి పరవశమై మబ్బు కమ్ముకొచ్చనమ్మ తొలి చూపులోనే చుక్క పొడుచుకొచ్చనమ్మ చిరవొగ్గలోనే కలిసిన ఈ కంట కలిసిన రీదంత మదన తాపం మదిని వలపు దీపం మా గుండెలో నీ రూపమై వయ్యారి వర్ణాలు వెదజల్లే వేళ ఎద పొంగే వేళ నీలేత అందాల నా ప్రేమ గంధాల పంతులలో పల్లవిల నీ కోసమే ప్రాబ్లం వచ్చి పడిందిరా ప్రాబ్లమ్స్ నాతో పెట్టుకోకు ఎప్పుడు ఎవరన్నా బాత్తు ఉంటావు కావాలని టీ ఇప్పిస్తా సరే అలా కానీ అదే దక్కుడు నువ్వు నా ఫ్రెండ్ కావడం నీ వల్ల సత్య నాకు భార్య కావడం తద్వారా నీ చుట్టాలంతా నా చుట్టాలవడం నా అదృష్టం రా ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తే నేనెంత ఆనందంగా చూడొచ్చు ఉంటుంది ఉంటుంది ఇప్పుడు అలాగే ఉంటుందిరా ఆ తర్వాత కానీ వాళ్ళ మహిమ ఏమిటో నీకు తెలియదు నోర్మయ్యరా నా ఇల్లు బంధుమిత్ర సపరివార సమేతంగా కలకల్లాడిపోతుందని నీ కుళ్ళురా సరే గాని మా ఇంటికి భోజనం వెళ్ళాం పదా పది మందితో కూర్చుని సరదాగా భోంచేద్దాం ఏమిటి ఆ రాక్షసుల మధ్య కూర్చుని భోంచేయడం కూడానా ఒరే ముద్ద గొంతులో దిగనిస్తారా రోజులానికి నన్ను వదిలి ప్లీజ్ నీ కర్మ నలుగురితోనూ తినే యోగ్యత ఉండాలరా అందుకే అలా చిక్కిపోయావు అబ్బో మామిడికాయ పప్పు అదిరిపోతుంది అనుకోండి ఎంత తిన్నా తనివి తీరట్లేదు అమ్మాయి ఆ పప్పులో నాకు టెంకలు ఎడబడాయి టెంకలు మిగితే లోపల నుంచి చెట్లు మలగాల జాగ్రత్త మామిడి బంగారదుంపలు కూరా అసలు పప్పుకి ఆవకాయకి పెద్ద లింకుంది అబ్బా ఆపండి అయ్యా మీ టెంకులు మీ లింకులు గొడవలు అమ్మాయి సత్య ఈ ఎంగిలి మంగళాలని తినలేను గానమ్మా వండిన వెంటనే తీసి మూత పెట్టానే గిన్నెల్లో అవి నా కోసం అన్ని పెట్టరామా ఎప్పుడో అమెరికాలో తిన్నాను పులిహార మళ్ళీ ఇప్పుడు తింటున్నాను నాది కూడా వేసేదా అవతల గుండి గడు పులిహార ఉంటే నువ్వెందుక వేయటం నాకు పర్వాణం పర్వాణం కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నాను తెగలాగించేస్తున్నావు పర్వాణం నేను కడుపు చెరువ ఆనక ఊపిరందుకు బాధపడతావు జాగ్రత్త మా ఆవిడికి నాకు పర్వాణం అమ్మా సత్య ఒక అరడైన ఆవకాయ ముక్కలు పడే మా వాడితో ఈ పూట సరిపెట్టుకుంటాను ఆవకాయ ముక్కలు కడుపు నింపుకోకండి అవతల ఇంకా పర్వాణం ఉంది ఏమి తిన్నా కాస్త మాట్లాడకుండా తింటే జీర్ణం అవుతుంది నల్లగా తినండి అయ్యయ్యో అప్పుడే భోజనాలు మొదలు పెట్టేశారా
భోజనాలు మధ్యలో తింటారని స్వీట్స్ తీసుకొచ్చానే. అన్నన్న నువ్వేమి బెంగబడబోక, ఇక్కడికి ఇంటర్వెల్ ఇచ్చి స్వీట్స్ తిని తర్వాత ఫుడ్ కంటిన్యూ చేస్తావు. అలాగే చేయండి బాబాయ్. సచ్చా ఆటపెట్ట లోపల పెట్టేమ్మా, లేకపోతే అది మింగేసేటట్టున్నారు. డ్రెస్ మార్చుకోవచ్చాడు. అమ్మయ్యా మర్చిపోయింది. అబ్బా ఆకలి ఎదిరిపోతుంది. సచ్చా నాకు కూడా వడ్డించు. ఏమండి వండిన వంట అంతా అయిపోయింది, మీరు ఒకంట కూర్చుంటే అన్నం వండిసి ఏదైనా కూర చేసేస్తాను. ఉన్న మనుషుల కంటే మరి కొంచెం ఎక్కువే చేశాను కానీ. ఓన్లే సచ్చా, అందరూ ఆనందంగా భోంచేశారు కదా, మళ్ళీ నువ్వు శ్రమపడ్డం దానికి ఈ పూటకు నేను ఏదైనా హోటల్లో భోంచేస్తాను. అది కాదండి. నువ్వేం ఫీల్ అవ్వకు సచ్చా, నేను భోంచేసి అట్నుంచి అటు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేనయ్యా చిట్టుబాబు, రాక రాక మేము ఊరు వచ్చాం. మాకేమన్నా బీచీ సచ్చిన కాలేజీ బతికిన కాలేజీ సినిమా షూటింగ్ చూపించావు? సినిమా షూటింగ్ అయితే నేను చిరంజీవి షూటింగ్ చూడాలండి. నేను బర్మా బజార్ వెళ్ళాలయ్యా, అక్కడ బెస్ట్ ఇంపోర్టెడ్ ప్లేయింగ్ కార్డ్స్ కొనుక్కోవాలి. ఇదిగో చిట్టుబాబా, బీజేపీ చాలా బాగుంటుందిట, మా ఆడు పేరు నువ్వు కాటేజ్ బుక్ చేయవా? అలాగే బర్మా బజార్ చూపించావా? అలాగే, నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి అందరిని తీసుకెళ్తాను. వస్తాను. తల్లి నీ అల్లుడు ఆ దిక్కుమాల నాటోల్లో ఊరంతా తిప్పి తిప్పి చంపాడమ్మా, ఆ ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయింది తల్లి. ఈ పూట వంట నేను చేయలేను నాయన. అయినా ఆటోలో ఇంత దూరాలు తిరగడం ఏమిటి, నాలుగు టాక్సీలు ఏర్పాటు చేసి ఉండాల్సిందో చిట్టిబాబు. ఈసారి టాక్సీలో వెళ్దామండి. ఆకలేస్తుంది, పొద్దు నుంచి బారణ విట అన్న ఇప్పించలేదు. ఈ పూటకి ఏ హోటల్ నుంచైనా తెప్పించుకుంటే సరిపోయినా. అవును చిట్టిబాబు, ఒక అరడదిన క్యారియర్ లో చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివన్నీ తెప్పించు, ఈ పూటకి అడ్జస్ట్ అయిపోతాం. ఎవరెవరికి ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? బంధువులతో ఇల్లు కలకల్లాడుతుంటాం సంతోషమే గాని సత్య, జరుగుతున్న ఖర్చు చూస్తుంటేనే భయమేస్తుంది. 1000 రూపాయలు తెచ్చాను, 2 రోజుల్లో అయిపోయాయి. ఈ విధంగా పండగయ్యే లోపల ఎంత ఖర్చు అవుతుందో ఏమిటో. పండగకి నీకు కొత్త చీర కొనాలనుకున్నాను, అది అసలు కొనగలనో లేదో తెలియదు. నాకిప్పుడు కొత్త చీర లేకపోతే నష్టం ఏం లేదు, కానీ వచ్చిన వాళ్ళను ఉన్నంతలో మర్యాద చేసి సాగనింపితే నాకంతే చాలు. మర్యాద ఇవ్వడం అనేది ఇంత ఖర్చుతో కూడిన పని నాకిప్పుడే అర్థమవుతుంది. మా వాళ్ళంతా గుంపుగా వచ్చి మన మీద ఇలా పడ్డందుకు నాకు చాలా సిగ్గుగా ఉందండి. అనవసరంగా మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను. అవేం మాటలు సత్య, భార్యాభర్తలు అన్నాక ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకోవాలి, ఏ బాధ అయినా కలిసి పంచుకోవాలి. ఇంట్లో డబ్బు లేదని నువ్వేం బాధపడకు, రేపు ఎక్కడి నుంచి అయినా ఇంకొంత డబ్బు తీసుకొస్తాను. ఏమిటి 1000 రూపాయలు కావాలా? మొన్న 3000 పట్టుకెళ్ళావు, అంతకుముందు 2000 పట్టుకెళ్ళావు. నిజమేరా, ఇంటి నిండా చుట్టాలన్నారు కదా, కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎక్కువేంట్రా, నీ కొంప ములిగేటట్టు ఉంది ఖర్చు. అసలు ఈ 2 వారాలు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నీకు తెలుసా? నేను డబ్బులు ఇవ్వను రా. ఒరే సుధా, అలా అంటే ఎలా రా, వచ్చిన వాళ్ళకి శుభ్రమైన అన్నమైన పెట్టాలి కదా. ఒరే అన్నం సున్నం అనేలా డబ్బులు ఖర్చు పెడితే రేపు మీరు అడుక్కోవాల్సి వస్తుంది. మీ కూడు గుడ్డ లేక రోడ్డు మీ పడితే ఈ చుట్టాల్లో ఒక్కరైనా వచ్చి నీకు సాయం చేయరు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్. నా మంచికే చెప్తున్నాను నాకు తెలుసురా, కానీ ఇప్పుడు తప్పదురా, ఎలాగైనా సరే 1000 రూపాయలు సర్దరా. ఒరే ఇప్పుడు నేను ఏం చెప్పినా నీ బొరకెక్కదు సరే. ఎవరికి ఇస్తాయా, ఇవాళ పడగ్గ వదిలేసి ప్యాకెట్కి వచ్చావు. ఏం చేస్తాడు, అసమానం జైల్లో ఖైదీలాగా గదిలో పడి ఉంటే
ఊపిరాడకు చస్తామని బయటకు వచ్చి ఉంటాడు. అదేం కాదు, ఇవాళ మా ఆవిడ మీ అమ్మాయి దగ్గర ముస్తాబులు అలంకరణలు నేర్చుకోవడానికి ప్రోగ్రామ్ పెట్టింది, అందుకని వచ్చాను. ఏమండి కొండ గారు, ఆడకుండా దిక్కులు చూస్తారేంటండి? ఆ భారీ శాల్తి ఎవరా అని చూస్తున్నా. ఎవరమ్మా నువ్వు? నేనెవరో తెలీదు, మంగమ్మని, బూతులు బసవరాజు గారి అమ్మాయిని. మా వాళ్ళు నాకు భద్రాచలంలో పెళ్లి చేయబోతుంటే డేవిడ్ అని అతనితో లేచిపోయి మేరీ అని పేరు మార్చేసుకున్నాను. బూతులు బసవరాజు గారికి మనకి దగ్గర చుట్టరకు ఉన్నట్టు. దగ్గర దూరము, అది ఇంకేదో నేను తెలిచేస్తాను చూడండి. అయ్యో ఇదేంటి, ఈ కాగితో నేను కట్టుకున్న చీర కంటే పెద్దదిగా ఉంది. ఇది వంశ వృక్షం, నీ అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మమ్మ వాళ్ళందరి చరిత్రలు ఇందులో ఉంటాయి. ఇదిగో ఇదిగో ఈ మూలన్న కొమ్మ పంగనా వాళ్ళ బాబురావు గారు, ఈ సైడుకున్న కొమ్మ వాళ్ళ వేలు విడిచిన మేనమామ బూతుల బసవరాజు గారు, ఈ తెగిపోయిన ఆకే ఈ మంగమ్మ. నా ఆకప్పుడు తెగిపోయినా డేవిడ్ ఎదురైనట్టు మళ్ళీ అతుక్కుపోయింది. ఇప్పుడు మీలో ఒకరు బాబాయ్య, ఒకరు మావయ్య, నువ్వు బాబాయ్య. నువ్వుండనే అసలు ఇంతకు నువ్వే వస్తువే. ఒకప్పుడు మంగమ్మనే, మధ్యలో మేరీని అయ్యాను, ఇప్పుడు మళ్ళా మంగమ్మని అయిపోయాను. ఏమ్మా సత్య, అప్పుడు నేను చెప్పినట్టే మొత్తానికి చిట్టిబాబు పెళ్ళారం అయిపోయానమాట. సత్య నీకు ఇప్పుడు తెలుసు మంగమ్మ? ఆ నేను నర్సును కదా, వాళ్ళ పిన్నిని ఆసుపత్రిలో చేర్చినప్పుడు పరిచయం అయింది. నర్సువా? అయితే నాకు మందు చెట్టి రాసి అమ్మా, నా ఆకలి పడిపోయి బొత్తిగా నేనేమీ తింటలేదని వాళ్ళు బాధపడిపోతున్నారు. ఏమీ తింటలేదా? గంట గంటకి గంటలు లేపేస్తున్నావు, ఇంకా ఏం మాయరోగం? మంగమ్మ వీళ్ళందరికీ చాకరీలు చేయలేక నా నడువులు పడిపోతున్నాయమ్మా. ఓ మంచి టానిక్ ఏదైనా ఉంటా రాసి చూడు. నా చర్మ సౌందర్యానికి మంచి ఆయింట్మెంట్ రాస్తావా? అదేమిటో, పేకాడినా బాగా టైర్ అయిపోతున్నాను, నాకు పవర్ఫుల్ టానిక్ రాసివా. మందులు రాయించుకోవటం మాట అలా ఉంచి ముందు బజారెళ్ళి ఎవరు తీసుకొస్తారో చెప్పండి. ఎవరైనా తెస్తాను అంటే ఊరుకునేంత అమర్యాద చుట్టండి మన చిట్టిబాబు. ఇంటికి వచ్చిన బంధువుల తిండి తెప్పలు మంచి మర్యాద మందు మాకు తానే స్వయంగా చూసుకుంటాను అని తాపత్రయపడే రకం. ఇదిగో చిట్టిబాబు, ఏమనుకోకుండా ఈ చీటీలో ఉన్న మందులు తెచ్చిపెట్టవయ్యా. నాకు కూడా ఈ మందులు తెచ్చిపెట్టినాయి. ఏం చిట్టిబాబు, నా నోటి మాటతో సత్యవతిని పెళ్ళాడు, అందులోను పండక్కి మీ ఇంటికి వచ్చేసాను, నాకేం బహుమానిస్తా? ఓ పని చెయ్యి, ఓ లావు పాటు సిరంజి తెచ్చిపెట్టు, వరుస తొందరకే పడిచేస్తాను. ఇదిగో చిట్టిబాబు, బ్యాంక్ లో మనకు తెలిసిన లింక్లు ఎవరైనా ఉన్నారా? ఒక్క సుధా తప్ప మనకి ఎవరు లేరు. అలా అనుకో, మనకు తెలియని లింక్లు ఎవరైనా ఉండొచ్చుగా. మీ బ్యాంక్ మేనేజర్ పేరేమిటి? యతిరాజుల నాయుడు. తమిళేన్ సార్? కాదు, చీరాల్లో వాళ్ళ తాతలు ఉండేవారట, మన వాళ్ళే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. చీరాల వాళ్ళ తాతలు. లింక్ దొరికింది. బాబాయ్ నాయుడు. బాబాయ్ ఇక్కడ. నమస్కారం, ఎలా ఉన్నారు? పిన్నివాడు బాగున్నారా? యారు నువ్వు? బాబాయ్ వాడు పిన్నివాడు అని వచ్చి కూర్చుంటావు, ఎవరయ్యా నువ్వు? నేను మన లింక్ చెప్పుకుంటే గానీ అర్థం కాదులే. మీ బ్యాంక్ లో పనిచేస్తున్న చిట్టిబాబు లేడు, వాడు నాకు లింకు, నేను మీకు లింకు, మందంతా ఓ పెద్ద లింకు. స్టాప్ ఇట్. ఇదిగో లింకు. ఏమయ్యా మీకు మాకు లింకు? నువ్వు పక్క ఆంధ్రవాడివి, నేను తమిళ తెలుగు వాడిని, మనకి ఎప్పుడు లింక్ ఇరుక్కో? అదే అదే, అక్కడే లింకుల విషయంలో పొరపాటు చేస్తున్నారు పెద్దలు. చూడండి ఏమిది, వాల్ పేపర్ డిజైనా? కాదు, మన లింకుల డిజైన్. ఇది మన వంశవృక్షం, ఈ పోర్షన్ అంతా మన పూర్వీకులు. మూడు తరాల క్రితం మీ ముత్తాతల తాత బుచ్చయ్య నాయుడు నెల్లూరు వచ్చాడు. ఆయన కొడుకు అచ్చయ్య నాయుడు నెల్లూరు నుంచి దేక్కుంటూ 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 తరదాకా వచ్చాడు. ఆయన కొడుకు రామయ్య నాయుడు గారు బోర్డర్ మీద కూర్చున్నాడు. ఆయన కొడుకు మీ తాతగారు వీరయ్య నాయుడు గారు గోడ మీద పిల్లిలా అటు ఇటు ఉంటే బాగుండదు కదా అని తన దగ్గర నుంచి దూక్కుంటూ దూక్కుంటూ వచ్చి గబుక్కున బేసిన్ బ్రిడ్జ్ మేయించి మెడ్రాస్లో దూకాడు. దాంతో యతిరాజుల నాయుడువైన నువ్వు మా ముత్తాతల తాత మేనమామ భావమర్ది గారి కుమారుడైనటువంటి చిన్న తాతగారి యొక్క. వద్దు వద్దు వద్దు, ఏమి చెప్పవద్దు, నాకు పిచ్చిదా ఎక్కును. దాందే ఉందిలేండి, మీ వంశంలో మీ ముత్తాత తమ్ముడికి పిచ్చిండేది, అది మీకైనా సంక్రమించవచ్చు లేదా? ఏమయ్యా నీకు ఏమి కావాలి? చిట్టిబాబు నా మీద పగబట్టి పంపించాడా నిన్ను? అబ్బే అదే లేదండి, మనకి మనకి లింకులు ఉన్నాయి కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలి. 200 డబ్బులు ఉండే
ఇవ్వండి చెప్తా. అవడవుదానే పోయి ఓడీలో తీసుకోవయ్యా. ఓడీలో తీసుకోవడానికి ఈ బ్యాంకులో అకౌంట్ లేదా మనకి? ప్రస్తుతానికి గోసీలో తీసుకుంటా. అవును, ఈ విషయం తెలుసా మీకు? మీ తాతగారు తన దగ్గర ఉన్న రోజుల్లో దేనితోనో సంబంధం పెట్టుకున్నాడు. దానికి ఒక కొడుకు పుట్టాడు. వాడు కేరళ వెళ్ళిపోయి మలయాళి అయిపోయాడు. కాబట్టి మలయాళీస్కి మనకి దగ్గర రిలేషన్ ఉందన్నమాట. బాబోయ్ ముందు వెళ్ళు. వస్తా బాబాయ్. రానే వద్దు. ఓ మర్చిపోయా, దీంతో బోళ్ళకి పనుంది. థ్యాంక్ యూ. తప్పుకోరా కృష్ణ, తప్పుకో. నాకు ముక్కలై నేను ముక్కలై. ఏంటి ముక్కలయ్యాలే? నువ్వు అడగంగానే వేయడానికి ఏమైనా ఒడియాలను వేయించిన అప్పడం ముక్కలు అనుకుంటున్నావా? ముందు క్యాష్ క్యాష్ చూపించబోయ్. బ్యాక్కి క్యాష్ కున్న లింక్ నాకు తెలుసులేవా. ఇదిగో చూడండి క్యాష్. ఏంట్రా, క్షవరం చేయించుకున్న ఆరక్షణంలో వెంట్రుకలు మలిచినట్టు ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి పుట్టాయి నీకు? ఎక్కడి నుంచి పుట్టడం ఏంటి? మన చిట్టిబాబు పనిచేసే బ్యాంక్ మేనేజర్ లేడు, అదే ఎత్తిరాజు లేడు. వాళ్ళ ముత్తాతలు తెలుగు వాళ్ళేనని, వాళ్ళకి మనకి బంధుత్వం లింక్ ఉందని ఒప్పించి లింక్ మీద డబ్బు కొట్టచ్చా? బంధుమూర్తి, ఆడు నీకు వరుసకి అమ్ముతాడన్నా? మామగారు. ఆడు నీకు మామగారు అయితే నా కజిన్ బ్రదరు. నాది డ్రాప్రా. నీకు కజిన్ బ్రదర్ అయితే నాకు బావమరుదు అవుతాడు. నాది డ్రాపే. నీకు బావమరుదు అయితే నాకు మేనమామ అవుతాడు. నాది కూడా డ్రాపే. ఏమిటి సార్ పిలిచారట? అర్జెంట్గా పిలిచేటప్పటికి మీకేమైంది అనుకుని పరిగెత్తుకొచ్చాను. ఆయిందయ్యా, ఆయింది, బాగా ఆయింది. నాకు సర్వం క్షవరం అయింది. ఇంకా నాకు సావధానం కావాలి. ఏమిటి సార్, ఏమైంది, ఎందుకు కోపడుతున్నారు? కోంపడక నిన్ను ఎత్తుకొని ముద్దు ఇవ్వాలా? నీకు వచ్చిన బంధువుల్ని నా మీద పూడుస్తావా? నా మీద పగ ఉంటే ఈ మాదిరి చేస్తావా? నా బంధువులు మీ మీదకి వచ్చారా? వచ్చిరాని మెల్లగా అడుగుతావా? వచ్చి నా ఇల్లు పూరా ఎక్క చెక్కమా కచాముచా చేసిపోయిండ్రు. ఒక పిల్ల సెల్ఫీ నుంచి చీర ఎత్తుకుపోయింది. ఇంకొక పిల్ల కిచెన్ లోపల పోయి ఉప్మా పెసరట్టి చేసుకొని తిన్నేసిపోయింది. ఒకడు చీటారికి దుట్టు లేదని నా కోర్టు జోబులు చేతులు పెట్టాడు. ఏయ్యా, వీళ్ళకి సొంత ఇల్లు జోలి ఆస్తి పాస్తి ఏమీ లేదా? నా ఇల్లే దొరికిందా? వీళ్ళు బంధువులా? కాదయ్యా, రాక్షసులు. ఇంత మాదిరి బంధువుల్ని నా ఇంటికి తోలినందుకు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పోవయ్యా. సార్, ఈ విషయం నాకు నిజంగా తెలియదు సార్. ఇంకెప్పుడు ఇలా జరగదు సార్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్, ప్లీజ్. సరే, ఇదా ఫైనల్ వార్నింగ్. ఇదికప్పుడు నీ చుట్టంవాడు బంధువాడు మామవాడు ఎవరన్నా నాకు కనిపించారా, నీ ఉద్యోగం తీసేస్తాను. వెళ్ళు త్వరగా. ముక్కేరా సత్య. సత్య ఇట్రా. ఏమిటండి? వెంటనే చెప్పలేదు సార్, పనుంది. ఏమిటి చిట్టుబాబు, మమ్మల్ని కూడా చెప్పలేసు తయారవ్వమంటావు ఏంటి? క్షణంలో తయారవుతాం. నాకు మాత్రం పావుపంటి టైం కావాలి. మేకప్ అది చేసుకోవాలిగా. మేమేం ఊరేగింపుకెళ్ళలేదు, ఎవరు రానక్కర్లేదు. చూడు బాబు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. సాయంత్రం 6 గంటలకి సఫైర్ థియేటర్కి మేమందరం సినిమాకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. నువ్వు రావడం ఆలస్యమైంది అనుకో, గేటు ముందు కూర్చుని ఉంటాం. పొరపాటు మర్చిపోయి రావడం మానేసావయ్యో, ఇబ్బంది పడిపోతాం. మర్చిపోకు. బంధువులంటే మన బాధను అర్థం చేసుకునేవాళ్ళు, మనకి ఆసరాగా ఉంటూ ఆనందాన్ని కలిగించేవాళ్ళు అనుకున్నాను ఎంతకాలం. కానీ దూరపు కొండలు నూనె పనుకోవడం ఎంత పొరపాటు, ఇది అంతే పొరపాటు అని మన ఇంట్లో ఉన్న మనుషుల ద్వారా తెలుసుకున్నాను. నిజమేనండి, కొంపలో వాళ్ళ పద్ధతులను బట్టి ప్రవర్తన బట్టి నాకు కూడా సిగ్గులేని వాళ్ళ ప్రవర్తన పద్ధతులు మన ఇంటితోనే ఆగలేదు సత్య. ఏమిటండి మీరు అనేది? అవును, వాళ్ళు మా బ్యాంక్ మేనేజర్ ఇంటికి వెళ్ళి ఆయనకి మనకి లేనిపోని చుట్టరికం కలిపి నానాలరి చేశారట. ఆయన మంచివాడు కాబట్టి నాకు వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. అదే ఇంకొకళ్ళు అయ్యినట్టయితే నా ఉద్యోగం పోయిండేది. మన జీవితాలతో ఆడుకునే వీళ్ళు మన బంధువులు అనుకోవడానికే నాకు బాధగా ఉంది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదండి. మన సుఖాన్ని కూడా ఆలోచించకుండా వాళ్ళకి చాకరీ చేస్తున్నాం, వాళ్ళు అడిగినవి తెచ్చి పెడుతున్నాం. ఆఖరికి మీరు తిన్నా తినకపోయినా వాళ్ళకు మాత్రం లోటు లేకుండా చూస్తున్నాం. అయినా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే పోని వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమందామా? వద్దు సత్య, ఇంతకాలం మనం చేసిందంతా ఆ ఒక్క మాటతో మట్టుకొట్టుపోతుంది. ఇంకొక 4 రోజులు ఓపి పట్టు. మొత్తానికి కోతిమూక నేను వెళ్ళకపోయినా వాళ్ళ దారి వాళ్ళు సినిమాకి వెళ్ళినట్టున్నారే. పోన్లేండి, ఈవేళనా మన ప్రాణం తీయకుండా వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు. అమ్మా నాన్న భోంచేసేసారు, మీరు భోంచేస్తే చేస్తాడు. ఏమైనా చేస్తాడు. తను భోజనము చేస్తాడు, తర్వాత నిద్ర తీస్తాడు. బంధువులం మేము ఏ గంగలో దూకితే తనకే. ఏం జరిగింది బాబాయ్ గారు? ఇంకా ఏం జరగాలమ్మా? తన నమ్మే కదా మేమంతా సినిమాకి వెళ్ళాం. తన ఎంతకి రాడాయే?
అవతల సినిమా మొదలు పెట్టేస్తున్నారు. ఇక అందరూ బలవంతం చేయడంతో లాభం లేదనుకుని తెగించి నా చేతుకున్న వాచి అమ్మేసి టికెట్లు కొన్నాను. మిగిలిన డబ్బుతో ఇంటర్వెల్ లో పాప్కార్న్ కూల్ డ్రింక్స్ తో సరిపెట్టుకున్నాం. మీరంతా పాప్కార్న్ తిన్నారా? నాకు దిక్కుబాటు కూల్ డ్రింక్ ఇప్పించారు. ఈ వయసులో తింటే అరగదులండి. అయ్యయ్యో, కృష్ణ గారు తన చేతుకున్న వాచి అమ్మేశాడా? చాలవరకా ఇదిగా చిట్టిబాబు, వాడిదైతే గడియారం కాదు గోచుకుడు కూడా అమ్మడు. దానికో లింక్ ఉంది. నీ గదిలో బల్ల మీద ఉందిట, రెండు రోజుల నుంచి పెట్టుకు తిరుగుతున్నాడు, ఇవాళ దాన్ని అమ్మేశాడు. ఎంత పనిచేసావు రకిష్టయ్య, అది నేను ప్రత్యేకంగా ఆయనకు బహుమతిగా కొన్న గడియారం రాది. దాన్ని ముందు వెనక ఆలోచించకుండా అమ్మేశావా? ముందు వెనక ఆలోచిస్తే అవతల టైటిల్స్ అయిపోవు. అది కాదు లక్ష్మి, భార్య భర్తకిచ్చిన దాని విలువ నీకేం తెలుసు. ఆయన దాన్ని ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటారో నీకు తెలుసా? సర్లే ఉమా, ఏదో వెర్రి మొహాలు వేసుకోకుండా సినిమా చూసొచ్చారు, నేను సంతోషించక ఈ మాటలు ఏమిటంట? ఇంకా చూస్తారా? మరా పడండి, అన్నాలు తింటాం. అక్కడ కడుపు మారిపోతుంది. జరిగిన దానికి నాకే ఎంతో సిగ్గుగా ఉంది. ఇక మీ మనసుకి ఎంత బాధగా ఉంటుందో. మన బాధని బుద్ధున్న పెద్దలు అర్థం చేసుకోగలగాలి సత్య. నా అనేవాళ్ళు మనకు మంచి జరగాలని చూడాలే గాని, ఇలా రాబందుల ముఖం మన మీద కొదిరి మనం ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఆనందించేవాళ్ళు కాదు. చిచి, వయసు పెరగగానే సరికాదు, బుద్ధి ఉండాలి. ఏమండి, పల్లెడు గారు అన్న మాటలకు బాధపడుతున్నారా? లేదు పోతున్నా, సిగ్గుపడుతున్నాను. అతను అన్న దాంట్లో తప్పేమీ లేదు. తప్పంటూ ఉంటే నాదే పోతున్నా, నాదే. అవును పోర్ణ, అంతా మన వాళ్ళనుకుని బంధువులందరినీ ఆత్మీయులుగా భావించి జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాను. వాళ్ల మాటలకు మురిసిపోయి, వాళ్ల పొగడ్తలకు పొంగిపోయి, అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చేశాను, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాదనకుండా కావలసిందంతా చేశాను. దానివల్ల మిగిలిందేమిటి? మనకు మిగిలిందేమిటి? ఉన్న ఆస్తంతా పోగొట్టుకుని ఆఖరికి అమ్మాయి పెళ్లికి ఇల్లు కూడా తాగట్టు పెట్టాను. పోన్లేండి, పది మందికి పెట్టామని పేరు మిగిలింది, పుణ్యం దక్కింది. ఎందుకు వచ్చిన పేరు పుణ్యం పోర్ణ? వీళ్ళంతా అవకాశవాదులు, దొంగల పడి దోచుకుంటే ఏమవుతుందో. ఈ బంధువుల వల్ల మనకు అదే జరిగింది. ఈ దౌర్భాగ్యం మనతో పోకుండా అమ్మాయికి అల్లుడు కూడా చుట్టుకుందనే నా బాధ. పాపం అల్లుడు, నాన్న వాళ్ళు లేక మనందరినీ తన వాళ్ళలా చూసుకుంటుంటే వీళ్ళు చూడు, అతని రక్తాన్ని తాగుతున్నారు, అతని సొమ్ము దోచుకు తింటున్నారు. ఒక్కొక్కరిని మెడపెట్టి బయటికి గెంటాలనిపిస్తుంది పొట్ట. కాకపోతే ఇంతకాలం సంపాదించుకున్న పరువు ప్రతిష్ట ఏవైపోతాయో, ఈ జనం బయటికి వెళ్ళి ఏం దుష్ప్రచారం చేస్తారో నన్న భయంతో పిరికివాడనైపోయాను. అసలు నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, వాళ్ళు బంధువులు కాదు, చంబల్ వ్యాలీ బందిపోటు దొంగల టైప్ అని. విన్నావా? రాకరాకొచ్చారు, మా ఇల్లంతా కళకళలాడిపోతుంది, ఇంతమంది బంధువులు ఉండవు, నా అదృష్టం అని సంకలు గుద్దుకున్నాం. పోలే, ఇప్పటికైనా వాళ్ళ గురించి అర్థం చేస్తా. సరే లేరా, దొరికాను కదా అని ఎడాపెడా ఉతికే బాకు. ఏదో ఒంటరి వాళ్ళం కదా, నలుగురు బంధువులు వచ్చారని సంబరపడిపోయాం. ఇప్పుడు వాళ్ళ బారి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, ఇప్పుడు మేము ఈ కష్టం నుండి బయటపడడానికి నువ్వే ఏదైనా సలహా ఇవ్వాలి. ఏముంది, తన్ని తగిలేస్తే సరి. ఆ సలహా నువ్వు ఇవ్వాలా? ఆ మాత్రం నాకు తెలుసు. ఆ పద్ధతి కాకుండా మర్యాదగా సాగనంపే మార్గం ఏదైనా ఉంటే చూడు. ఒక ఐడియా ఉంది, కాకపోతే అది ఆచరణలో పెట్టాలంటే ఈ బంధువుల్లో ఎవరైనా ఒకళ్ళు మనతో చేయగలపాలి. అలా ఎవరున్నారా అని ఆలోచిస్తున్నా. ఉన్నవాళ్లలో కల్లా బంధుమూర్తి బెటర్. కాస్త కష్టం సుఖం అర్థం చేసుకోగలడు. అయితే ఓ పని చేయండి, ఆ బంధుమూర్తిని మీ పక్క లాక్కోండి. ఆ తర్వాత ఇదిగో బంధుమూర్తి, ఆ మొగుడు పెళ్ళాలిద్దరు మనుషులు అర్థం చేసుకోటాలు పద్ధతులు అని అరుచుకుంటున్నారు, ఏం జరిగింది? అదంతా పెద్ద లింక్ ఉన్న లిటిగేషన్ అండి బాబు. అందరితో లింక్ ఉన్నవాడిని నేను చెప్తే బాగుండదు. నీ లింకులు తెంపయ్యా, అసలు విషయం ఏంటో చెప్పుచావు. మళ్ళీ నేను అన్నట్టు ఎక్కడ అనకండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి
నన్ను కూడా తీసుకుని బట్టల షాప్కి వెళ్ళారు. షాప్ లోకి వెళ్ళామాతయ్యా, నీకో ఖరీదైన పట్టు చీర, అమ్మో ఇష్టే కడుకో సఫారీ సూట్, వాడి పెళ్ళానికో నైలక్ చీర అందామన్నా నైన్ తోటి, అన్ని కలిపి 4-5 వేలు మించదు కదా. రాకరాక పండగకు వచ్చారు, మీకు ఇంత మాత్రం చేయబోతున్న మనసు ఎంత బాధపడుతుందో చెప్పండి. మేమంటే అభిమానం కలదానం గనక అంతంత ఖరీదైన బట్టలు పెట్టాలని అనుకోవడం తప్పేది లేదమ్మా. కాకపోతే ఆయన గారు సుందర అత్తయ్య కుటుంబానికి పెడితే సూరయ్య బాబాయ్ కుటుంబానికి కూడా పెట్టాలి కదా, మళ్ళీ తక్కువ ఖరీదైన బట్టలు పెడితే కోపం వస్తుందని గొడవ మొదలు పెట్టారు. అది కుమారులకు పెట్టకపోయినా పర్వాలేదు. నేను కూడా ఆ మాట అన్నాను అత్తయ్య, కానీ ఆయన వాళ్ళ ఇంట్లో ఉండగా వీళ్ళకి పెడితే బాగుండదు. ఆ సూరయ్య బాబాయ్ వాళ్ళు కొంపు నుంచి వెళ్ళిపోతే 10,000 వరకు సుందర అత్తయ్య కుటుంబాన్ని ఖర్చు పెట్టచ్చు అన్నారు. దరిద్రం కాకపోతే వాళ్ళు ఇప్పుడే తగలడాలా? అమ్మాయి సత్య, ఆ మాయదార మేళాన్ని ఇక్కడి నుంచి పంపించేసే పద్ధతి చూస్తే మంచిదమ్మా. అప్పుడు నీ కోరిక ప్రకారం నీకు ఇష్టమైనవన్నీ మాకు పెట్టచ్చు. అన్ని మీకు కొనిద్దామని అబ్బాయి ఉద్దేశం. 4,000 రూపాయల దాకా బట్టలు కూడా తీశాడు, కానీ ఆ సుందరమ్మ ఫ్యామిలీ ఏడ్చేస్తుందని అమ్మాయి అడ్డుపడింది. సావని వేణువుని ఈడ్చి పారేయచ్చు, సినుదిరిపోతుంది. వాళ్ళంత తేలిగ్గా చచ్చే లింకులు కాదు, వాళ్ళని తెలివిగా పండగలోపే పంపించేస్తే ఆ ఖరీదైన బట్టలు కానుకలు బహుమతులు అన్ని మీకే దక్కుతాయి. అవును, తెలివిగా పంపించేటువంటి ఎలాగయ్యా? చావు కొట్టి చెవులు మూసి కాళ్ళు చేతులు కట్టేసి గోన్సంచులో పెట్టి ముడేద్దామా? అలాంటి పనులు చేస్తే పోలీసులు బొక్కలో పెట్టి లింకుల మీద కొడతారు. ఇలాంటి వాళ్ళకి కోయవాళ్ళ దగ్గర కొన్ని రకాల మందులుంటాయి, వాటిని వాళ్ళ మీద చల్లడమో తినిపించడమో చేస్తే వాళ్ళకి దుకాణం ఎత్తేసే అవకాశం ఉంది. అయితే వెంటనే నెంబర్ 1 కోయవాడిని కలుసుకోవాలయ్యా మనం. నెంబర్ 1 టైప్ సోదమ్మను కలుసుకుని ఏర్పాటు చేస్తానంటావా? ఎందుకే తల్లి? ఎందుకేమిటత్తయ్యా, ఆ సోదమ్మ దగ్గర మూలికలు పసరు లాంటివి ఏమైనా ఉండొచ్చు, అవి ఆ సూర్య బాబాయ్ కుటుంబంతో తినిపించావనుకో వాళ్ళు చచ్చినట్టు ఇక్కడి నుంచి మకం ఎత్తేయచ్చు. అమ్మ నా తల్లి, ఎంత మంచి ఉపాయం చెప్పావే. ముందు నా చేజు మీ సోది చెప్పించుకుని ఏమిటి నాకున్న అరిష్టాలు తొలగిపోయి మార్గం ఏమిటో అడిగి తెలుసుకుందాం. ఇతని వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు, నిన్ను కాదురా కుంక. థ్యాంక్స్. సూరు పట్టుకుని దెయ్యాల్లా వేలాడుతున్న వాళ్ళని తట్టా పుట్టా పట్టుకుని పంపేయాలని నీ మనసులో ఉంది, అవునా? చాలా ఖచ్చితంగా చెప్పావు దొరా. దొరా, ఆ బూడిదో బుగ్గో కాస్త తిప్పించేస్తే కొండదేవర పలుకు కోయదేవర పలుకు కుర్రో కుర్రు. చూడు దుమ్ముల కొండ దొరా, చేయబట్టు. ఆ పైన నువ్వు వాళ్ళని ఎట్లోకి పొమ్మన్నాటకు నువ్వు నోరు విప్పకూడదు. మాట పలికావు, మందు పనిచేయదు. ఆ పైన బెడిసి కొట్టినా కొట్టచ్చు, కుర్రో కుర్రు. ఎక్కడికి వెళతావురా? కానుకలు సమర్పించకుండా వెళితే కళ్ళు పేలిపోతాయిరా. నా దగ్గర మాట్లాడచ్చురా. ఏమిచ్చుకోమంటావు దొరా? చొక్కా ఉండాది. కానీ వదిలే, బాగుండదు దొరా. చెబుతావనే పిలిపించాం, సో అది చెబుతాను. అంత దూరం లాగక్కర్లే, చెప్పు. అయ్యి అమ్మాయి సత్య, ఇదేమిటి ఈ కళ్ళ జోడు సోది ఎక్కడ దొరికింది? అసలు చేతులు వేకలన్నా అర్థమై చస్తాయా? అయ్యాయ్యాయి, ఇది చత్వరం సోది కత్తయ్య, చెప్పడానికి బాగానే చెప్తుంది. దేని గురించి చెప్పమంటావు తల్లి? నీ పోరు పడలేక సత్యన నీ పొగుడు గురించి చెప్పమంటావా? పెళ్ళాంటో తలుపులు మూసుకుని కుక్కునే నీ కొడుకు గురించి చెప్పమంటావా? నీ పాడు ఆలోచనల గురించి చెప్పమంటావా? నీ పాపి బుడ్డుల గురించి చెప్పమంటావా? చెప్పు తల్లి, దేని గురించి చెప్పమంటావు? నా ఆలోచనలు నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. కానీ మేమంటే కిట్టని వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా తరిమేయాలో అది చెప్పు చాలు. ఏముండే తల్లే, యాప మండలం మీద కాస ఉమ్మేయాల, చీపుడు కట్ట మీద కాస దుమ్మేయాల, రెండు శాట పట్టుకుని ఎంట చదివితే ఆలే పారిపోతారు తల్లే. ఏమిటయ్యా పిశాచులు అక్కడ నిలబడ్డావు? ఆడవాళ్ళు ఏదో సోది చెప్పించుకుంటుంటే ఆ బొగ్గులు వస్తారని కలతయ్యారయ్యో ఏంటి? దరిద్రం దరిద్రం అని ఏమిటయ్యా తారుడు బలాల మాట పలుకులు ఎక్కడ నిలబడ్డావండి? నోరు పడిపోయిందా నిన్ను? మంటలపు యాప మండలు చూటూ అని 4 ఉట్కేస్తే ఆడే పారిపోతాడు. వస్తున్నా ఉండు. ఏమిట్రా బయరకి చచ్చినాడా? భూతంలాగా చూపేమిటి? ఓరి మూగి చచ్చినాడా? నీకు మాటలు రావా? నోరు పడిపోయిందా? ఆహా, నే మాట్లాడిస్తా. అమ్మో మంత్రి సరే అయినా పర్వాలేదు. మీకు మత్తులు ఉన్నాయా పోయే? ఇది ఇల్లు అనుకున్నారా సంట అనుకున్నారా?
ఇరుగు పరుగు చూస్తే ఏమనుకుంటారు? పెళ్ళవతలకి ఆఖరి నిమిషాల పెద్దనాన్న రావడంతో మన ప్లాన్ అంతా బెడ్చుకొట్టింది. లేకపోతే ఇప్పటి వాళ్ళు పీడ వదిలిపోయేది. మన ప్లాన్ ఓకే అయినా వాళ్ళు వెళ్ళిపోతారన్న గ్యారంటీ లేదయ్యా. మన ప్లాన్ వలన రెండు పార్టీల మధ్య విభేదాలు రావాలని కోరుకున్నాం, వచ్చేసాయి. ఇంకా వాళ్ళని పంపింగ్ చేయడానికి ఇంకో పథకం ఆలోచించాలి. ఒరే చిట్టి, నాకు ఐడియా తట్టి. ఏమిట్రా? నువ్వు సత్య మీ ఇద్దరు కలిసి ఏం చేస్తానంటే. మా తాతల కాలం నాటి నుంచి మా వంశంలో ఆచారం ఉందట. సంక్రాంతి పండక్కి బంగారు వరలక్ష్మి బొమ్మ, పాతికాసుల బంగారం దేవుడు ముందుంచి పూజ చేసి మా బంధువర్గంలో ఇతరులకు ఉపకారం చేసే మంచి మనసున్న మనిషిని చూసి దానంగా ఇస్తారట. ఇవాళే చెప్పారు మా నాన్నగారు. అది సరే, అన్ని కాసులు బంగారం, ఒక బంగారు బొమ్మ ఇవ్వడానికి మీ నాన్నగారికి పొజిషన్ ఉండాలి కదా. ఏ ఉన్నా లేకపోయినా అవి మాత్రం జాగ్రత్త చేసి పెట్టారు మా నాన్నగారు. ఈ పండక్కి మన బంధువులందరూ వచ్చారు కదా. మా నాన్నగారు నన్ను పిలిచి, అమ్మాయి నువ్వు మీ ఆయన ఎవరి పేరు చెప్తారో వాళ్ళకి ఇస్తాను అన్నారు. బాగానే ఉందనుకో, కానీ మన వాళ్ళందరూ నాకు మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారే. అదే పెద్ద చిక్కు వచ్చి పడిందండి పాపం. అందరూ మంచి వాళ్లే. ఓ పని చేద్దాం. ఏమిటి? ఈ నాలుగు రోజుల పాటు మనకైతేనే, మా అమ్మ నాన్నకైతేనే ఎవరు అన్ని రకాల మంచి చెడ్డలు చూసుకుంటారో వాళ్ళకి ఇప్పించేద్దాం. ఇంత లప్పొస్తుంది అది. ఇందులో ఎవరికి వచ్చినా సరే అందరూ సమంగా పంచుకోవాలి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అది మనలో ఎవరికిచ్చినా సరే ఆ లప్పని సమానంగా పంచుకోవాలి. లక్ష్మి ఏమిట్రా, తోడు దొంగలా ఎప్పుడు చూసినా గదిలో దూ తలుపులు వేసుకుంటారు. ఆ సత్య చిట్టిబాబుని ఏమవుతారు అనుకున్నారు? పోన్లే అత్తయ్య, పాపం కిష్టిగా టైర్డ్ అయిపోయాడు. టైరా వాడి బొంద. ఇదిగో చిట్టిబాబు మాట ఇట్లా. ఏమిటత్తయ్య? ఇదిగో ఇహే ఈ కిష్టిగాడిని నీ గదిలో అడుగు పెట్టినవకు. ఇదో రాజా రాణిలో ఉండాల్సిన మీ గదిలో ఈ వ్యధం ఎందుకంట? అది కాదు అత్తయ్య, గది లేకపోతే పాపం ఎక్కడ పడుకుంటాడు? గదిలో కాకపోతే గాడిపోయి పడుకుంటాడు వాడు. ఒరే కిష్టిగా, మళ్ళీ ఈ గదిలో కాళ్ళు పెట్టావంటే నీ కాళ్ళు విచ్చే దేవుడు కూడా మెట్లమే కూర్చోబెడతాను. అడుక్కుతుంది పోదు కాని. అమ్మా సత్య మీరు పదండమ్మా. బాబు తలిపేసుకుని ఆయన అప్పుడే ప్లేట్ ఫిరాయించేసిందా? రోజు కొడుకుని కోడల్ని శోభనపు గదిలోకి పంపించినట్టు పంపించేది, ఇవాళ బయటికి తన్ని తరిమేసిందా? చెప్తా చెప్తా. వెళ్ళిపోతే ఎట్టాగమ్మా అందాలన్నీ ఎన్నో కొన్ని ఇమ్మంట.
బయట ఇట్టాగే అల్లుకుంటే గిల్లెస్తాలే నీ సిగ్గు చెల్లిస్తాలే ఆడిస్తా పయ్యాట తాపాలు తంపట్లేస్తా చెలగాటం చేతికి ముద్దు ఎరగాటం ఏడుకు ముద్దు మందారాలే పూసే వేళయ్యారాలే పుడితే కౌగిలి మండాణాలే నత్తగా పడితే నీకు నాకు లేదే హద్దు మీరు బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురండి ఫ్రెష్గా ఉండాలి ఏమేమి కూరగాయలు ఎంతమందికి ఎంతమందికి ఎందుకండి సత్యకి చిట్టిబాబుకి సుబ్బారావు గారికి అన్నపూర్ణకి నలుగురికి చాలు మిగతా వాళ్ళంతా పత్రమి తుది చస్తారులేండి తొందరగా వెళ్ళండి వెళ్ళండి మంగ మంగమ్మ ఈ ఉప్మా తీసుకెళ్ళి సుబ్బారావు గారికి అన్నపూర్ణమ్మ గారికి జీడిపప్పు ఉప్మా నాకు ఇవ్వవా నీ ముఖానికి జీడిపప్పు ఉప్మా కూడాను పాలకే సచ్చా సచ్చా చిట్టి ఈ ఉప్మా తినండి నా కూతురు లాంటి దానివి అసలు నీకు అల్లుడికి నా చేతుల మీదుగా తినిపించాలి అంత వద్దులేండి ఏమైనా సత్యా నీ సూరయ్య బాబాయ్ మనసే మనసు ఆయనకు మన మీద ఉన్నంత అభిమానం ఎవరికుంటుంది చెప్పు నా మీద మీకున్న అభిమానం అలాంటిది అన్నట్టు మీ అమ్మకి నాన్నగారికి మర్యాదలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో నేను స్వయంగా చూసుకు రావాలి ఉండండి అది సంగతి ఉప్మా పెట్టి మంచి చేసుకుందాం అనుకుంటున్నాడా సూరయ్య తెచ్చినాడు అయితే మనం బోర్న పెట్టేద్దాం తప్ప ఇదేమిట్రా ఇందులో ఏమీ లేదు పొద్దున నువ్వు టిఫిన్ చేయొద్దన్నావుగా అందుకని అందుకని ఇదంతా దేశవా అయ్యో కర్మ వెళ్ళు త్వరగా వెళ్ళి ఇదిగో ఆ ఎదకొట్లోకి వెళ్ళి ఓ బోర్న పెట్టబట్రా డబ్బులు చిట్టు బాగా అడిగేసింటా ఇదిగో చిల్లర డబ్బుల కోసం వాళ్ళని అడుగుతావా ఇందా ఇది పట్టుకెళ్ళి మిగతా చిల్లర జాగ్రత్తగా తెచ్చి వెళ్ళు నాకింతకయ్యా పంచటం నేను ఆడను అంత మాట అనకండి మీరు ఆడాలి మేము ఓడాలి మీరు గెలవాలి అది అంతే కదా తీసుకోనయ్యా తీసుకోండి తీసుకో నాది డ్రాపు సుబ్బారావు గారు ఇదిగో నా పాతిక అదేమిటయ్యా నేను గెలుస్తానో లేదో అప్పుడే నాకు డబ్బులు ఇస్తామండి మీరు గెలవకి ఏం చేస్తారండి ఆ మాటకు వస్తే నాది డ్రాపే కాదు కౌంట్ కూడాను ఇదిగో 100 మీరేం మాట్లాడకండి ఏ లింక్ ప్రకారం చూసినా మీరే గెలుస్తారు ఈ డబ్బులని మీవే ఈ డబ్బులని మీవే ఉండండి అమ్మా సత్యా బాబు చిట్టిబాబు ఇదిగో ఈ బోర్న విట తీసుకోండి మాకెందుకు అత్తయ్యా పాప మా కిష్టి గారికి ఇస్తే ఏడ్చాడు వాడి మొహానికి బోర్న విట ఒకటి కొత్త దంపతులు మీరు తీసుకోవాలి కానీ తీసుకో తీసుకున్నాయి అమ్మా తీసుకోమా వాళ్ళు ఉప్మా పెట్టారని వీళ్ళు పెసరు పెట్టారని మొహమాట పడిపోయి ఆ దిక్కుమాల హోటల్ సరుకులు తింటే వాంతులు అజీర్తి పట్టుకుంటాయి మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను మీరు కొత్త దంపతులు గదిలోంచి కాలు బయట పెట్టకండి హాయిగా గడపండి ఏమిటే అలా వయ్యారం వయ్యారంగా ఊడుస్తున్నావు నడువంచి ఊడు ఆ నడువంచి ఊడుస్తాంలే పెద్ద అయ్యో పూర్ణమ్మ తల్లి ఏమిటమ్మ ఈ ఘోరం ఏమిటదినా మహారాణిలో కూర్చోవలసిన దానివి ఈ అంట్లుదోని కర్మ ఏమిటి చెప్పు ఇంతమంది ఉండగా నేనున్నాను నా కోడలు ఉంది నేనున్నాను ఇంతమంది ఉండగా నీకెందుకు చెప్పమ్మా రోజు చేసే పనే కావద్దు రోజు చేస్తే చేసావు ఈ క్షణం నుంచి చేయడానికి వీల్లేదు ఇంటి పని వంట పని అంట్ల పని అన్ని పనులు మేము చూసుకుంటాం సే లక్ష్మి చూడు నువ్వు లేమ్మా నా తల్లి లేవే నా అమ్మ లేవే కానివే అలాగే అత్తయ్యా తలతంతలు ఆడుతూ బంగారం అలాగే లక్ష్మి ఒక్కదేమిటి నేను కూడా తోదా కూర్చో అమ్మా నువ్వు లోపల లోపల నా తల్లి రావే నా అమ్మ రావే ఈ రాక్షసుల మీద మన మంత్రం చాలా బాగా పనిచేస్తున్నట్టుంది బాగా పనిచేయటం ఏంటి ఏ లింక్ కా లింక్ పోటీలు పెట్టి పనిచేస్తున్నాయి అవునన్నయ్య నాన్నగారిని అమ్మని నన్ను ఈయన్ని ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టుకుంటూ చూసుకుంటున్నారు అంతేకాదురా మనం ఏం కావాలంటే అది క్షణాల మీద డబ్బు వెదజల్లి మరీ మన కాళ్ళ ముందు బావా అప్పుడు అవసరానికి నీ వాచి అమ్మేసినప్పటి నుంచి మా అమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది నిన్న 1000 రూపాయలు నాకు ఇచ్చి వెంటనే అబ్బాయికో వాచి తీసుకొచ్చి లేకపోతే నేను నూతిలో దూకుతాను ఒకటే గొడవ ఇదిగో వాచి ఎలా ఉంది త్వరగా లోపల తగ్గడు అబ్బాయికి అమ్మాయికి కాఫీ టిఫిన్ తీసుకెళ్ళాలరా అలాగేనమ్మా నేను తీసుకొచ్చిన కాఫీనే మీరిద్దరూ తాగాలి బంగారం పేరు చెప్తే
మనుషుల బానిసలా మారిపోతారు అనుకోలేదురా. కంప కింద పంది కొక్కుగాళ్ళు అప్ప కోసం తిప్పలే పడతారు, బంధు ప్రేమే వీరికున్న బాట, ఉన్నదంతా మింగుదాకా కాక. నల్లులల్లి వస్తారు ఇల్లు గుళ్ళ చేస్తారు చుట్టాలు, శిక్ష లేని నేరాలు వీళ్ళనేమి చెయ్యలేము చట్టాలు. వెళ్ళమంటే కోపమాయే, వెళ్ళకుంటే శాపమాయే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చిట్టుబాబు, అటు సూర్యుడు ఇటు పొడిచాడన్న నమ్ముతాను, సముద్రంలో ఉన్న నీరంతా ఇంకిపోయిందన్న నమ్ముతాను, కానీ రాబుందు లాంటి వీళ్ళు ఇలా మారిపోయారంటే అస్సలు నమ్మలేకపోతున్నానయ్యా. అవునల్లుడు గారు, పేక మీద పేటేసి కూర్చుని పనులన్నీ చేయించుకునేవాళ్ళు, అలాంటిది అది ఇది అని తేడా లేకుండా అడ్డమైన పనులు చేసేస్తున్నారు. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు పైసా కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు వందల వందలు ఖర్చు పెడుతున్నారంటే నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు అలా మారడానికి కారణం నేను సత్య వేసిన ప్లానేనండి. వాళ్ళు వినేటట్టుగా మేము మాట్లాడుకునేటప్పటికి వాళ్ళు నమ్మేశారు, దాంతో ఎవరికి వాళ్లే మంచివాళ్ళు అనిపించుకుని మీ దగ్గర ఉన్నాయనుకునే ఆ బంగారు బొమ్మ పాతిక కాసుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. అంటే బంగారు బొమ్మ పాతిక కాసులనే అబద్ధాన్ని కల్పించి వాళ్ళని వెర్రి వేధం చేసి ముద్దు చెప్తున్నావు అన్నమాట. మొత్తానికి ఘటుకుడివేనయ్యా. అల్లుడు గారికి ఉండే తెలివితేటలు మీకుంటే మన పరిస్థితులు ఎప్పుడో బాగుపడుండే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటావేంటయ్యా, ఇతరులను కొంపలు పడి ఉండి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ అర్థమైన చాకరీ చేస్తూ మన డబ్బుతో వాళ్ళకి మింగబడుతూ కూర్చుంటాం ఇక్కడ. మూటాముళ్ళు సర్దుకుని ఎవరెళ్ళకి వాళ్ళు పోదాం, పదండి పదండి. బాబాయ్, ఇవాళ టిఫిన్ ఏంటి? ఉప్మానా? ఉప్మా ఏమిటి చెప్పమా. అదే నువ్వు రోజు తెచ్చిపెడతావుగా తినడానికి. తినటానికి తలుపులు ద్వారబంధాలు బోర్డులు ఉన్నాయి, అవి కూడా చాలకపోతే ఇంటి కప్పు విప్పుకు తినండి. ఉప్మాట ఉప్మా నువ్వు సర్దమే అని సర్దమే. త్వరగా సుందరమ్మత్త, ఈ రోజు రాలేదేమిటి ఇంకా మాకు బోర్ణవేట? ఏమిటట తాగుతారు చూడు బోర్ణవేట. ఓహో, తాగడాని బోడి బోర్ణవేట ఏం కర్మ, నూతులో పెడితే కావాల్సిన నీళ్లు తాగొచ్చు. అబ్బా బేబీ, ఇంకా అర్థం దగ్గర ముస్తాఫ్ చేసుకుంటూనే కూర్చున్నావా? అవతల ట్రైన్ టైం అయిపోతుంది పద. అయిపోయింది ఊరికి ఇష్టగా తొందరగా రారా, అవతల బస్సు పోతుంది. అమ్మా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావే? గూడూరు పక్కన మన కుటుంబరామా లేడు, పెద్ద ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి అక్కడికి. సరే ఇంకా ఏమిటి ఆలస్యం, రా. అబ్బా వస్తున్నానండి. ఏమిటి పండగ రేపు అనగా అంతా మూటాములే సర్దుకు బయలుదేరుతున్నారు? ఇంకా ఎందుకు, పని మనుషుల కన్నా హీనంగా ఇక్కడ పడి చాడనా? చేసిన మర్యాదాలు ఇంకొక క్షణం కూడా ఉన్నావు. మీలో చిట్టుబాబు ఎవరు? నేనే సార్. ఏం జరిగింది? బ్యాంకు నుంచి అనఫీషియల్ గా 10,000 రూపాయలు తీసి సొంతంగా వాడుకున్నారని మా కంప్లైంట్ వచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏమండి ఏమిటండి ఇది, వాళ్ళు చెప్పేది నిజమేనా? ఎందుకు ఎందుకు చేశారు ఈ పని? ఏమిటి చిట్టుబాబు, మనం ఇంటా ఉంటాలేని ఇలాంటి అప్రదిష్ట పని ఎందుకు చేయాల్సి వచ్చింది? వచ్చిన బంధువుల మర్యాదలకు ఏ లోటు రాకుండా చూడాలన్న తాపత్రయంతో. అందుకని ఇలాంటి పని చేశారా? ఇన్స్పెక్టర్ గారు దయచేసి నన్ను అరెస్ట్ చేయకండి. తక్షణం ఆ డబ్బు బ్యాంకులో కట్టేసి బ్యాంకు వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటే వదిలిపెట్టడానికి అవకాశం ఉందమ్మా. ఏమండి ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామండి? అదేమిటి సత్య, ఇంతమంది ఆప్తులు ఆత్మీయులు బంధువులు ఉన్నారు, వీళ్ళెవరూ సహాయం చేయరా? సురయ్య బాబాయ్ మా మీద ఎంతో అభిమానంతో వచ్చారు, కావాల్సిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు సహాయం చేయకపోతే ఎలా? ఏమిటి, నిన్ను పోలీసులు పట్టుకుపోతుంటే నేను డబ్బులు కట్టి విడిపించాలా? అయినా నీలాంటి క్రిమినల్ గాళ్ళతో మాకు చుట్టరకం ఏమిటయ్యా? ఏదో మా సుబ్బారావు గారు ఉన్నారు చూసిపోదామని వచ్చాను తప్ప, లేకపోతే నీ కొంపకు రావాల్సిన అవసరం మాకేమిటి? అత్తయ్య నన్ను నీ కూతురు లాంటిదని అన్నావు, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వే కదా ఆదుకోవాలి. ఎక్కడో బీరకాయ పీచు సంబంధం ఉన్నంత మాత్రాన మనం బంధువులు అయిపోతాం ఏంటి? అవ్వా అయినా మీలాంటి మాయదారు కుటుంబంతో మాకు బంధుత్వం ఏమిటి? ఏదో మా అబ్బాయి కోడలు తీర్థయాత్రలు కడదామంటున్నారు కదా, ఒక్కదాన్ని ఇంట్లో బిక్కు బిక్కుమని పడి ఉండలేక ఓ రోజు ఉండేది అంగదా అని వచ్చాం అంతే. కొండయ్య గారు, పెద్ద కొండయ్య గారు, మీరైనా ఏమిటయ్యా నీ గొడవ? మా ఆవిడకి వేలో కాలం విడిచిన చుట్టాకని తచ్చిందని వచ్చాం, కానీ లేకపోతే నీతో మాకేమిటి? ఏమిటి కృష్ణయ్య, నువ్వేనా మీ అమ్మతో చెప్పి సహాయం
చాలు చాలే విరగబడి సాయం చేయడానికి మీరు మాకేమవుతారని. మరే విన్నావా చిట్టిబాబు, నా బంధువులు నా వాళ్ళు నా చుట్టాలు అని నెత్తినెక్కించుకున్న మనుషులంతా గుంపులు గుంపులుగా కొంప మీద వాలి అడ్డంగా మేసేసి ఇప్పుడు నీ కష్టం వచ్చిందని తెలిసినప్పటికీ అసలు నువ్వు ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా అర్థమైందా బంధువులు అంటే ఏమిటో? చిట్టిబాబు గారు మా వాళ్ళ పోలీసు వేషాలతో పని అయిపోయినట్టనే తీసుకెళ్తా? తీసుకెళ్ళచ్చు. మనుషుల అసలు స్వరూపాలు ఏమిటో బయటపడి ఇక మీ వాళ్ళతో అవసరం తీరిపోయింది. సరే అండి, మీరు త్వరగా డ్రెస్ మార్చుకోండి. పక్క వీధిలో పెళ్లి ఒకటి ఉంది, అక్కడ పంతులు వేషాలు వేయాలి. పదన. ఏమిటి, వీళ్ళు నిజమైన పోలీసులు గారా? ఇదంతా నాటకమా? అవును, నేనాడించిన నాటకమే. ఏం సూరయ్య బాబాయ్, మాతో చుట్టరికం లేదన్న మనిషివి ఏ బంధుత్వంతో ఇంతకాలం మా ఇంటికి వచ్చున్నావు? ఏ అనుబంధంతో మేం పెట్టిన అన్నంత? ఏం సుందరమత్త, బీరకాయ పీ సంబంధం తప్ప ఏమీ లేదన్న దానివి నీ కొడుకు కోడలతో సహా ఇక్కడికెందుకు వచ్చావు? ఇక్కడెందుకున్నావు? బంధుత్వం ఉన్నవాళ్ళు కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయపడాలి, కానీ వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేయకూడదు. మీలాంటి అవకాశవాదుల్ని అబద్ధ బంధువుల్ని ఆత్మీయులను నమ్మి జీవితంలో అన్ని కోల్పోయాడు ఆయన. అంతటితో ఆగక ఆయన కూతురు అల్లుడైన మమ్మల్ని కూడా బికారులు చేయాలనుకుంటున్న మీరు కూడా బంధువులేనా? తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరునని ఓ మహాకవి మీలాంటి నీచుల గురించే చెప్పాడు. అసలు మీలాంటి వాళ్ళ మొహం చూడటమే మహాపాపం. నేను అన్ని లింకులు కలిసి ఉంటాయని ఆశించాను, కానీ ఇలా కొన్ని లింకులు కొంతమంది జీవితాన్ని దెబ్బతీస్తాయని ఊహించలేదు. నెలసరి జీతాల మీద బతికే మనుషుల మీదకి ధరలు మండిపోయి ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో బంధుత్వం పేరిట వచ్చి కూర్చుని తింటున్న మిమ్మల్ని బందిపోట్ల కంటే దుర్మార్గులనాలి. బంధుమూర్తి, లోకంలో కావలసిన వాళ్ళ కష్టాలను అర్థం చేసుకునే బంధువులు ఉంటారు, ఒకరికి ప్రమాదం జరిగితే అందరూ కలిసి సాయం చేసేవాళ్ళు ఉంటారు. మన కర్మ కొద్దీ మనకి ఎలాంటి బాబు. చిట్టిబాబు, దురాశతో వచ్చిన మాకు బాగా బుద్ధి చెప్పి మా కళ్ళు తెరిపించావు, మమ్మల్ని క్షమించు. అమ్మా సత్య, ఇక నుంచి నలుగురిని నా ఇంటికే పిలిచి నాకు కలిగిందేదో పెట్టుతానే గాని ఇలా కాకుండా ఊరు కొంపల మీద పడి దోచుకు తినే పద్ధతి మా అనుకుంటామమ్మా. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టాం, మమ్మల్ని క్షమించమ్మా, వెళ్ళొస్తాం. అత్తయ్య ఆగండి, మీరు మారాలని మీలో మార్పు రావాలని కోరుకున్నానే గాని మిమ్మల్ని అందరినీ దూరం చేసుకోవాలని కాదు. ఏ మనిషి ఒంటరిగా ఉండాలని కోరుకోడు, నా అనేవాళ్ళు 10 మంది చుట్టూ ఉండాలని కోరుకుంటాడు. మారిపోయిన మీరందరూ మంచి మనసుతో ఇక్కడే ఉండి ఈ పండగ సరదాగా సంతోషంగా గడపాలనేదే నా కోరిక. నాకు అమ్మా, ఇలాంటి వాడు మన బంధు అవటం నిజంగా చాలు, మరింత గట్టిగా కౌగులించేస్తూ. సరే సదా, కూడింది చదాం. ఒరే అబ్బాయి. ఒరేయా, మీరెవరోనా తెలియదండి. ఒరే అన్నానికి నువ్వెవరో తెలియాలేమిట్రా? అబ్బాయి అన్నాను కానీ బూతుబాట ఏమీ అనలేదు కదా. ఇంతకీ నీది ఊరేనా? అదేమిటండి, మీరు బస్సులో చూపుతూ నన్ను ఈ ఊరని అడుగుతారు? ఇదిగో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, ఎదురు ప్రశ్నలు వెయ్యకు. పోన్లేరా పాపం పెద్ద ఆయన. ఇంతకీ తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నీ వయసు ఎంతరా? 24 ఏళ్ళు. ఇది పట్టుకోవే, నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగా భద్రాచలం దగ్గర ఓ బోట్ యాక్సిడెంట్ అయ్యి అందరూ చచ్చిపోయారు, నేను మాత్రం బతికే ఉన్నాను. నాతో పాటు ఇంకో పడుద్దాయి కూడా బతికే ఉండాలి. వాడి పేరు అదేనండి చిట్టిబాబు. చిట్టిబాబు, వాడు మీకేమవుతాడండి? ఒక్క మాటలో చెప్పాలంటే వాడికి మేము దూరం బంధువులు. జాగ్రత్త 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 జాగ్రత్త, బంధువులు వస్తున్నారు, మా బంధువులు వస్తున్నారు, అంతం చూసేస్తారు, మీ అడ్రస్ లేపేస్తారు, నీ కొంప కొల్లేరు అయితే ఎవరురా దిగు ఎవరురా, నిన్ను బ్రోజేవారెవరురా, దర్వాజా మూసెయ్యరా మూసెయ్.